ఆశ్చర్యమైన ప్రేమ కలవగలిగిన ప్రేమైన పాట పాడుకుంటున్నారా మన ఆరాధన ప్రారంభిస్తున్నాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ప్రేమ ప్రేమ
Thank you.
Prema,
నీ
యాగము మనోజీవు నిత్యము పూజనా నిరంగము తీర్చలేను మనస్సము తీర్చినా నిరంగము మనోజీవు నాకు దేవుడా నాకు సరిపో దినవాడా నాకు దేవుడా నాకు సరిపో దినవాడా మాటలు నీ సృష్టినంత మనకు తెలిసిన పూజునా మాటలు నీ సృష్టినంత మనకు తెలిసిన పూజునా రాజా 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 Thank you.
ముప్పై ఆరో కీర్తన ఉత్తర పద్ధతిలో చదువుదాం. అందరూ స్పష్టంగా చదవాలి, గట్టిగా చదవాలి. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము కొద్దిగా లేదు. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదము, బుద్ధి కలిగి ప్రవర్తిపను మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా, నీ కృప ఆకాశం అంటుతున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షం అంటుతున్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమే. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. నీ యొక్క జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలిగి చూస్తున్నాము. గర్విష్యుల పాదమును నా మీదకి రానేయకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనేయకుము. ఆ పండవచనం అంతా చదువుదాం. అదిగో పాపము చేయవాడు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పండుగ పరిశుద్ధి వాక్యం తీర్చడానికి. ఇప్పుడు
దేవుని మాటలు మా హృదయాన్ని తాకేలా చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, నీ ఆత్మకార్యమాలు చెల్లించను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తల్లి. మూడు సార్లు కృప అనే మాట మూడు కోణాల్లో చూపించబడింది. దాన్ని మీరు చూపించాలనుకుంటారు. ముందుగా ఐదవ వచనం, యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. ఆకాశము నంటే కృప. ఈరోజు ఉదయమే ఆరాధన టీవీలో ఒక కార్యక్రమం విన్నా. ఈరోజు ఆరాధన టీవీలో మన బుక్స్ కొచ్చిన స్క్రాలింగ్ చేశాము, అది ఎలా వస్తుందో చూడడానికి పెట్టామట. అందులో ఒక దైవ సేవకుడు ఒక ఉపమానం చెప్తారు. ఒక పెద్ద కంపెనీ మేనేజర్ గారికి, డైరెక్టర్ గారికి, కంపెనీ ఓనర్ గారికి ఒక ఆవిడ వచ్చిందట. వచ్చి, అయ్యా కొద్ది కాలం క్రితం మీ కంపెనీలో నేను ఒక వారం రోజులు పనిచేశాను, అయితే ఆ తర్వాత నేను మళ్ళీ రాలేకపోయాను. ఆ జీతం తీసుకోలేదయ్యా, మీ కంపెనీలో జీతం తీసుకోలేదయ్యా, ఆ జీతం ఇప్పించదయ్యా, నాకు చాలా అవసరంలో ఉన్నానయ్యా, చాలా అక్కర్లో ఉన్నానయ్యా అంటే వెంటనే ఆ ఓనర్ అకౌంటెంట్ని అలా ఆఫీస్ స్టాఫ్ పిలిచి, ఈ అమ్మాయిని అడిగి మన కంపెనీలో ఒక వారం రోజులు పనిచేసినట్టుంది, మరి దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయేమో, మన బుక్స్ చూడండి, అటెండెన్స్ రిజిస్టర్స్ చూడండి, అమ్మాయి వేలు ముద్రలు కానీ సంతకాలు కానీ ఎక్కడ ఉన్నాయేమో చూడండి, చూసి ఆమెకు రావాల్సిన జీతం ఆమెకు ఇచ్చేయండి అన్నాడు. వాళ్ళు రికార్డ్స్ అన్ని కూడా ఎంత వెరిఫై చేసినా ఆవిడ పేరు కనబడేది ఆవిడ చెప్పిన డేట్స్ లో. అంటే చూసాయి చెప్తుంది ఎక్కడ దొరుకుతున్నాడు, గంట దగ్గర సేపు ఇదిగో దొరకలేదు. వచ్చి ఆ ఓనర్ అన్నాక, సార్ అమ్మాయి వివరాలు ఎక్కడ మనకు దొరకలేదు, ఏ ప్రూఫ్ దొరకలేదు. అప్పుడు ఆయన అన్నారట, అమ్మా నీవు మా కంపెనీలో పనిచేసి జీతం పొందడానికి అర్హులైనట్టుగా ఏ ప్రూఫ్ లేదు, కాబట్టి నీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదు, ప్రూఫ్ పట్టేది. దాన్ని నీ పరిస్థితి చూస్తే నాకు చాలా జాగ్రత్త అనిపిస్తుంది. నా కంపెనీలో నువ్వు పనిచేసినా చేయకపోయినా నువ్వు అవసరంలో ఉన్నావు కదా, కాబట్టి ఇస్తానమ్మా అని తన జేబు నుంచి డబ్బు తీసుకొచ్చాడు. ప్రూఫ్ అక్కర్లే, అసలు పనే చేయనక్కర్లే, నువ్వు నువ్వు అవసరంలో ఉండవే కావాలి. నువ్వు అవసరంలో ఉన్నావు కదా, నీ ముఖంలో ఆ అవసరం కనిపిస్తుంది, నీ కళ్ళల్లో ఆ అవసరం కనిపిస్తుంది నాకు, కాబట్టి నా కంప్యూటర్ చేసావో లేదో తర్వాత విషయం, ప్రూఫ్లు ఉన్నాయో లేదో తర్వాత విషయం, నీ అవసరంలో నిన్ను ఇలా తప్పించేది నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇదో డబ్బు తీసుకున్నా అని ఆమె అడిగిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు ఇచ్చి పంపించాడు. ఆ సేవకు ఇచ్చాడు, అదే కదా కృప అంటాడు. చెప్పాలంటే ఇక్కడ కూర్చుని మళ్ళీ ఎవరికి అర్హత లేదు, నాకు అసలు లేదు. ఎందుకంటే బోధకుడు మరి ఏడంతా తీరుకుపోతాను కదా, తప్పు చేయటానికి చెప్తాను, మీరు చేయటం తప్పు మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే ఏడంతలు, కాబట్టి ఆ లెక్కన నేను ఇంకా ఎక్కువ శిక్ష పొందే అవకాశం, ఎందుకంటే ఎక్కువ బోధిస్తాను కాబట్టి విస్తారమైన మాటల్లో దోషం ఉండదు బాగున్నట్టుగా, విస్తారమైన బోధలో నేను అందులో ఎక్కువ తగ్గిపోయే అవకాశం చెప్పి ఎక్కువ తనని పొందుతాను కదా, కాబట్టి నాకు అసలు అవకాశం. అయినప్పటికీ ఆయన కృప మాత్రమే మనం ఊపిరి తీర్చుకొని చేస్తాను, కేవలం కృప. నిన్న మొన్న రాత్రి నేను 11కే పడుకున్నాను, 2:30కి మెలకు వస్తున్నాను, మెలకు వచ్చే సమయంలో పరిస్థితి అయితే ఈ చెయ్యి చచ్చిపెడతాను,
అంటే తిండి చచ్చిపడిపోయిందో లేకపోతే బయట స్ట్రోక్ వచ్చిందో తెలియదు. ఈ చెయ్యి కవర్తే నా సార్ నా తెలియని వేళ ముగిసిపోతున్నాను, ఎలా అయిపోతున్నాయి సాగు చేస్తే మళ్ళీ ఎలా అయిపోతున్నాయి. ఈ చెయ్యి నా స్వాధీనం లేదు, స్విచ్ వేళ్ళు ఒకసారి తెచ్చడం లేదు, భయం వేసింది, స్ట్రోక్ వచ్చిందో పాప అనుకున్నాను. ఇక వెంటనే ఒక అరగంట గంట సేపు దాంతో ఎక్సర్సైజ్ చేశాను, బాగా చల్ల పడిపోయింది, చెయ్యి చల్ల అయిపోయింది. పరాసిస్ స్ట్రోక్ వచ్చిన చెయ్యాలంటే అలా అయిపోయింది, భయం అయితే అనుకున్నాను. ఈ రోజు హాస్పిటల్ పాలయ్యాను, లక్ష్మి గారితో మాట్లాడాలి, ఇక టెస్ట్ అంటారు అదంటారు ఇదంటారు మందులు అంటారు అయిపోయింది, అబద్ధకి అయిపోతుంది బాబు అనుకున్నాను. అయితే గంట సేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇది కొంత 80% వరకు నార్మల్ అయింది, ఇప్పుడు కంప్లీట్గా నార్మల్గా ఉంది. హల్లెలూయా. నేను ఉదయం చాలా భయపడ్డా. అయితే ఏది ఏమైనా చచ్చిపోయిన నా ఫ్రెండ్స్ కంటే ఘోరం కాదు కదా అనుకుంటున్నా. నా కళ్ళ ముందే నా తోటి సేవకు చనిపోయా, ఇంకా నేను బతుకున్నా. నా ప్రక్కనే ఉన్న ఝాన్సీ కంటే నేను ఘోరం కాదు కదా. ఇలాగా కొంతమంది చూసి ఓకే ఓకే రాని ఒకటి కాలు చేయి పడిపోయినా సరే అది ఇంకా బెటర్ పోషన్, ఎంతో కొంత సేవ చేయగలను, ఎంతో కొంత కళ్ళు చూస్తా చూసి కనీసం నడవలేకపోయినా వీల్చైర్ మీద కూర్చునైనా ఏదో చేయగలను కదా. చచ్చిపోయిన కంటే బతుకులో ఉండడం కొంత ఉపయోగం కదా అనుకుంటూ అలా బతికేస్తుంటారు. ఆయన దేవుడు తన కృపతో నాకు ఆరోగ్యమిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఈరోజు 100% ఆరోగ్యం ఉంటుంది కదా ఈ ముందు నిలబడ్డాం, కేవలం కృప, కేవలం కృప, అంతకు మించి ఏం లేదు. ఆయన కృప ఆకాశం అనిపించింది, ఆయన సత్య సంధత్వము విశ్వాసత నమ్మకత్వం ఆయన యథార్థత అంతరిక్షంలో అది మారదు. హల్లెలూయా. నాలాగా అనారోగ్య సమస్యలు మీలో చాలా మంది ఎదుర్కోవచ్చు. అసలు యాక్చువల్గా మన అనారోగ్యం మనం ఇప్పటికీ ఎప్పుడో సమాజం తోసేయాలి, అలాంటి అనారోగ్యాలు మనకి అయినా బతుకుతున్నాం, అయినా జీవిస్తున్నాం, అయినా చదిస్తున్నాం, మధ్య అంతమంది మధ్యలో తిరుగుతున్నాం, కూర్చోవడం ఎక్కువలేదు, డిప్రెషన్లో వెళ్ళిపోలేదు. ఆయన కృప. హల్లెలూయా. కాబట్టి సువార్త చేయాలి. తిరిగి నేను ఆ మాటలు చెప్తాను, ఇంత గొప్ప కృప గల దేవుడి కోసం ఒక్కరికైనా మనం చెప్పాలి. అది నమ్మినా నమ్మకపోయినా అనవసరం చెప్పాలి. వాళ్ళు నమ్మేలా చేయడం మన బాధ్యత కాదండి, వాళ్ళు మార్చడం అనేది మన బాధ్యత కాదు. మన మార్చడం ఎవరిని మార్చలేము మనం, జస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం, ట్రాన్స్మిట్ చేయడం. ఈ కృప గల దేవుడి కోసం విన్నారా? నాకు ఇలా జరిగింది. ఒకవేళ నేను ఈ మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఆటో ఎక్కే సందర్భం వస్తే ఖచ్చితంగా ఆటో డ్రైవర్తో నేను షేర్ చేసుకుంటాను. ఒక రాత్రి నా చేయి చచ్చిపడిపోయింది, నిజానికి నేను హాస్పిటల్ ఫాలో అయిపోవాలి, కానీ ఒక అరగంట గంట సేపు నా చేయి ఎక్సర్సైజ్ చేసేది నార్మల్ అయ్యే దేవంతో ఉపకారయ్యా. ఎప్పుడైనా నీకు ఎవరైనా ఇలాంటి ప్రభావం చెప్తే యేసు ప్రభువా నాకు సహాయం చేయాలి, నాకు సహాయం చేసి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడేమో అని చెప్పి నీకు పోతాను అన్నమాట. సువార్తకి మన జీవిత అనుభవం చాలవా? చాలు. ఆ వారంలో జరిగిన ఒక కార్యం, ఆ నెలలో జరిగిన కార్యం చెప్పచ్చు. ఇప్పుడు ఆటో డ్రైవర్తో దావీది కోసం మోషే కోసం చెప్తే ప్రభావం వచ్చే నాకు తెలియదు కాబట్టి. ఎప్పుడో 2000-3000 సంవత్సరాల క్రితం నుండి వాళ్ళ కోసం చెప్తే కాదు. నీవు నువ్వు ప్రత్యక్ష కళ్ళ ముందు మాట్లాడదు వాళ్ళ ముందు. నువ్వు ఎందుకు పని కట్టుకుని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే, మనకు అలవాటే కదా మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకోవడం. కాబట్టి ఈ ఆకాశంలో నుంచి వచ్చిన కృప కలిగిన దేవుని కోసం ఒక్కరి కోసం షేర్ చేసుకోవడానికి ఎందుకు పెరిగితనం? ఏమి ఆటో డ్రైవర్తో అసెంబ్లీలో వేడిచిన చంద్రబాబు కోసం మాట్లాడచ్చా? దాని అవుట్రీచ్ జగన్ కోసం మాట్లాడచ్చా? దాన్ని మీ ప్రాణాలు కాపాడుతున్న ప్రభు కోసం మాట్లాడక సిగ్గు.
అది పరిస్థితి. సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో అతిశీస్తున్నాము, అతిశీర్చాల్సిన పరిస్థితుల్లో సిగ్గుపడుతుంది. సువార్త ప్రకటించడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఈ క్రైస్తవ మత ప్రచారకులు అంటారా, ఓకే మత ప్రచారం చేస్తున్న తగి ఉంటే ఉండదు కాదు, నేను మత ప్రచారం చేయట్లేదు, నాకు జరిగిన కార్యాలను షేర్ చేసుకుంటా, అది మత ప్రచారం కాదు. నా ప్రభువు నమ్ముకో, నువ్వు క్రైస్తవుడు అయిపో అంటే నాకు చేసి చెప్తున్నాను. ఒకప్పుడు అలా అనుకునేవాడు అందరు క్రైస్తవులు అయిపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నాకు అర్థమేంటి, అందరు ప్రపంచమంతా క్రైస్తవ సంఘంలోకి వచ్చేక్కర్లే. ఎందుకంటే క్రైస్తవ సంఘంలో ఉండేవాడు రాజులైన యాజక సమూహం. అందరు ప్రపంచమంతా రాజులైతే ఆ రాజ్యంలోనే పొందేవారు. కాబట్టి ప్రపంచం సువార్త విన్న ప్రతి ఒక్కరు సంఘంలోకి రాదు, కానీ రాజ్యంలోకి వస్తారు. కనుక నాకు అర్థమైంది, అందరూ క్రైస్తవులు అయిపోవాలని సువార్త ఉద్దేశం అయితే కాదు, అందరు క్రీస్తుని ఎదగాలన్నది సువార్త ఉద్దేశం. క్రీస్తు కోసం ఒక న్యూస్ వాళ్ళ చెవిలో పట్టడమే సువార్త ఉద్దేశం అండి. కాబట్టి ఆకాశము అంటే కృపగల దేవుడు, అంశకృప, ఆ కృపగల దేవుడు, ఆ కృప మనం అనుభవిస్తాం కదా, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ కృపగల దేవుడి కోసం షేర్ చేసుకోవాలి మన బంధువులతో, మన స్నేహితులతో, మన చుట్టుపక్కల వారితో. ఆయన కోసం రెండు మాటలు నేను ఒక పాట రాశాను వింటారా, నేను ఒక స్టోరీ రాశాను వింటారా చెప్పుకోవచ్చు. కనుక ఆ మాట మళ్ళీ నేను చదివిస్తాను. యెహోవా 5వ వచనం 36వ, యెహోవా నీ కృప ఆకాశము నటించున్నది, నీ సత్య సంతత్వము అంతరిక్షము నటించున్నది. తర్వాత 7వ వచనం, దేవా నీ కృప ఎంతో మూల్యమైనది, నరులు మీ రెక్కల నేను ఆశిస్తున్నారు. అది చాలా విలువైన కృప. హౌ ప్రెషస్ ఇస్ యువర్ లవ్ నౌ ఓ గాడ్. ఎంత గొప్ప అమూల్యం అంటే అదెల కట్టలేనంత గొప్ప అరుదైన కూడా అందరికీ ఆయన ఉచితించారు. నీ కృప ఎంతో అమూల్యమైంది. ఆయన కృప ఆకాశం అంటే కృప అంటే దానికి ఎక్కలేదు కదా, ఆకాశానికి ఎండింగే ఉంది అలాగే, అంటే ఎంత ఎత్తో కొలవలేనంత, కొలవలేనంత ఎత్తైంది, కొలవలేనంత విలువైంది, అమౌంట్. నువ్వు ఊపిరి పో, నాకు ఊపిరి చాలా అవసరం అండి. కోవిడ్ టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ని ఎంత డబ్బులైనా ఇచ్చుకోకూడదు సిద్ధపడ్డారు. ఒక బెడ్ని ఎంత డబ్బులైనా లక్షలు ఖర్చు పెట్టేశారు. పత్తి సురేష్ గారి చచ్చాపై ఉన్నాడు, 1.5 కోట్లు ఖర్చు పెట్టాను, మొత్తం ఆస్తులు అన్నీ అమ్మేశారు అబ్బాయి బతికించడానికి. 1.5 క్రోర్స్ అంటే 150 లక్షలు ఖర్చు పెట్టారు అబ్బాయి బతికాడు. అంత ఖర్చు పెట్టినా అంత బాలసుబ్రహ్మణ్యం బతికాడా? బాలసుబ్రహ్మణ్యం బతికించడానికి 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టారు, ఆడకి ఏం లెక్క ఉందా బతికాడంటే? ఎవరో ఊరుకుంటారు. ఆ టైంలో మన ఆక్సిజన్ సిలిండర్ కోసం ఎంతనే ఇస్తాం, ఆ క్షణంలో ఎంతనే ఖర్చు పెట్టేస్తాం, బతకాలన్న ఆశ. మరి లోక సంబంధంగా ప్రాణం కాపాడుకోవడానికి మనం ఎంతైనా ఖర్చు పెట్టిన కదా, అంటే ఆ వస్తువు విలువ అమూల్యం అంతే కదా, ఆ వస్తువు విలువ అమూల్యం అంటే. ఆయన కృప మన ఊపిరి కంటే గొప్ప, ఊపిరి లేకపోతే చచ్చిపోతాం, మన కృప ఉంటే మళ్ళీ ఊపిరి వస్తుంది. ఆయన కృప మనకు ఊపిరి పోస్తుంది, కనుక ఊపిరి కంటే గొప్పది. అందుకని నీ కృప జీవము కంటే ఉత్తమం కదా, స్థాయిలో ప్రాణం కంటే ఉత్తమం. ఎందుకంటే ప్రాణం పోయినా మళ్ళీ ఆ ప్రాణం పోసేది కృపే, చచ్చిపోయిన మనుషులు బతికించేది కృపే. కనుక
ఎంతెత్తో కొలవలేనంత ఎత్తైన కృప, విలువ కట్టలేనంత అమూల్యమైన కృప. ఇక ఎప్పుడైనా చెప్పానా, గ్రేస్ అనే మాట నాకు చాలా ఇష్టం మాట. నేను రక్షించమన్న పక్కలో గ్రేస్ 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 రామకోట రాసినట్టు గ్రేస్ కోట రాసిన అలా రాస్తుంటే గ్రేస్ గ్రేస్ కృప కృప కృప. నా పాటల్లో కూడా మాట వస్తుంది కృప కృప కావాలి, నీ కృపలోనే ప్రతికాలం పాట అద్భుతమైనది నీ కృప. అదో పాట చాలా పాట రాశారు. అందుకని దర్శనం పెట్టుకో గ్రేస్ అని స్టార్ట్ గ్రేస్ ఏనాయసి ఎక్సలెన్సీ సత్యప్రియ ప్రభు దర్శనం పెట్టారు కదా, ఆ పేర్లను అవి రాక ప్రియదర్శనం చెప్పారు కదా, ఆ పేర్లను మన వాళ్ళందరూ పెట్టారు పిల్లలకి. గ్రేస్ ఏనాయసి వెంకటలక్ష్మి గారు పాట కూడా పెట్టారు కదా కృప, ఆ కృప నాకు చాలా ఇష్టం. చెప్తున్నాను నేను కేవలం ఆ కృప వలన మాత్రమే బతుకుతున్నాను. నా అంతటి బలహీనుడు ఎవరు లేడు, నా అంతటి చంచలమైన మనుషు ఎవరు లేడు. మీరు ఆశ్చర్యపడుతా మాకు చెప్పి ఆ కృప మీ ముందు నన్ను ఇలా నిలబెట్టింది. నేను ఒక వ్యతిరేక ఇప్పుడు ఉన్నదానికి వ్యతిరేకమైన మనిషి యాక్చువల్గా, దాన్ని మీకు ఉపయోగకరమైన మనిషి నిలబెట్టింది, మీకు మీకు అవకాశం మీకు సహాయం చేసే మనిషిగా నిలబెట్టింది ఆ కృప. యాక్చువల్ నాకు నేనే సహాయం చేసుకోలేను, నేను నాకు నేనే సహాయం చేసుకోలేనంత బలహీన వ్యక్తిని నన్ను నేను నిలబెట్టుకుంటూ పడిపోయినా సరే మిమ్మల్ని కూడా బలపరచగలిగినంత శక్తి నాకు ఎల్లవచ్చినట్టు కేవలం ఆయన కృప. ఆకాశం అంటే కృప, అమూల్యమైన కృప. ఇంకో మాట ఉన్నారు పదవచ్చు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయం ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుతుంది. అంటే అది ఎడతెగని కృప, కంటిన్యూస్ గా ఆ కృప ఉంటుందండి. సెకండ్ లో 1000 ఒట్టు కూడా కట్ అవ్వదు, మీరు నమ్మండి దయచేసి. నేను భయంకరమైన పాపంలో ఉన్న క్షణంలో కూడా ఆయన కృప నన్ను కాపాడుతుంది. ఎందుకంటే నేను బతుకుంటాను కదండి, ఊపిరి ఉండాలి కదా. కాబట్టి ఆయన కృప సెకండ్ లో 1000 ఒట్టు కూడా కట్ అవ్వకుండా నిరంతరం ఉంటుంది, ఎడతెగగా ఉంటుంది కంటిన్యూస్ గా. ఇంగ్లీష్ లో చూద్దాను, ఓ కంటిన్యూ దై లవింగ్ కైండ్నెస్ అంటు దెమ్ దట్ నో థీ కంటిన్యూస్ కంటిన్యూస్ నాన్ స్టాప్ గా, అది ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ సెకండ్ లో 1000 వంతు ఆ కృప లేకపోతే నేను కూర్చోలేకపోతాను. 24 అవర్స్ కంటిన్యూస్ గా ఆ కృప ముందు వెనుక ఆవరించి ఉంటుంది మనల్ని, మన లోపల బయట ఉంటుంది, మన విజయంతో సంబంధం లేకుండా, మన భక్తితో సంబంధం లేకుండా, మన నీతితో సంబంధం లేకుండా, మన యథార్థతో సంబంధం లేకుండా, మన క్రైస్తవ జీవితంతో సంబంధం లేకుండా ఆయన కృప మన మీద అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర బతికి బతికి వచ్చాం కదా మనం, వేల సంవత్సరాల పాటు లక్షల సంవత్సరాల పాటు ఆయన దగ్గర ఉన్నాం మనం, ఉండి ఈ భూమి మీదకు మన టైంలో మన తరంలో మన తండ్రి పుట్టాం. మా ఆయన 50 నుండి 81 సంవత్సరాలు అప్పుడే కదండి, మళ్ళీ ఆయన వెళ్ళిపోదా. ఎప్పటికీ మనం ఆయనతో ఉన్నాం, ఆయన పిల్లలు కాబట్టి ఆయన కుటుంబంలో ఉంటుంది అంతే. ఈ భూమి మీదకి వచ్చి కొద్ది కాలం జీవించి వెళ్ళిపోయినా ఈ కొద్ది కాలం జీవితంలో మార్కేసి ఇలాంటి వ్యక్తులు కాబట్టి కృప నేను ఎవ్వనే వాడు కాదు. ఇది కనురెప్ప పాటు లాంటి జీవితం కదండి, ఆవిరి లాంటి జీవితం, నీడ లాంటి జీవితం, గడ్డిపోట లాంటి జీవితం, పురుగు లాంటి వాడు, ధూళి దుమ్ము లాంటి వాడు కదండి. మన మీద కోపగించేంత కృపలేని దేవుడు కాదు, అసలు మన మీద కోపం ఉగ్రత చూపించాల్సిన పరిస్థితి లేదండి. అలాగే సిలువలో చనిపోయేది కూడా కాదు, కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఆయన కృప మన పెరుగుతుంది.
మా తమ్ముడు శాస్త్రి కోసం మీకు చెప్పాను కదా, శ్రీకాకుళం ఒక టీచర్, ఆ మధ్య ఎలక్షన్ టైంలో తనకి హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇందులో ఆ హెడ్ మాస్టర్ సెలవు పెట్టాడు లేదో పనిపోయినప్పుడు హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు తనకు తెలియదు కొత్త విషయాలు అవన్నీ కూడా హెడ్ మాస్టర్ గా. ఆ టైంలో కోవిడ్ లెక్కలు అప్పు చెప్పాలి, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది రికవరీ అయ్యారు, అవన్నీ కూడా లెక్కలు అప్పు చెప్పాలి. అయితే ఆర్టీఓ డిఓలు ఫోన్ చేసేటప్పుడు కంగారు పడిపోతుండేవాడట, వాళ్ళు ఇష్టాసాలు తిట్టేసేవాడట, ఎవరు అన్నావు నీకు ఎవరు జాబ్ ఇచ్చాడు ఇస్తాగా కొరేగిరాని సార్, ఇంకేమన్నారు పాప వాడు హత్య అయిపోయాడు, అప్పుడు డిప్రెషన్ అయిపోయాడు, వెళ్ళిపోయి కత్తే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నన్ను పిలిస్తే గబ్బు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను, నేను వెళ్ళే తర్వాత చదవట్లే చాలా రావాలి చాలా ఏం చెప్పాను చేస్తానంటాడు. మా భార్యలు అయితే బావగారు ఎక్కడున్నారు ఇంకెక్కడ వరకు ఉన్నారు ఏమైపోతా తెలియట్లేదు, నేను చెప్తా మీ అన్నయ్య ఇక్కడ వరకు వచ్చాను, మీ అన్నయ్య ఇక్కడ వరకు వచ్చాను ఏం పర్లేదు, అలాగా నేను వచ్చే తర్వాత అలా కాపాడు, వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే మొదలేశారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎవ్రీ డే మార్నింగ్ తన కోసం ప్రేయర్ చేస్తున్నారు వాట్సాప్ లో, ఆ ప్రేయర్తోనే కొంచెం లేస్తా ఉంటాడు. ఒకరోజు పొరపాటు నేను ప్రార్థన చేయబోతే వెంటనే ఫోన్ చేస్తాను, చాలే ప్రార్థన చేయలేదు. ఎంతగాని కృప దేవుడు ఇవ్వబట్టి ఆ రోజు ఈ రోజు వెళ్తున్నాను, నాన్ స్టాప్ గా నేను ప్రేయర్ చేయగలుగుతున్నాను, నాన్ స్టాప్ గా నేను కౌన్సిల్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు కొంత నార్పాయాలు చాలా కొంత నార్పాయాలు, ఆ మధ్యకి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నేను నరకానికి వెళ్ళిపోతాను, దేవుడు నాతో మాట్లాడలేదు, నాకు ఆనందం లేదు, సంతోషం లేదు, ఏమైపోయాడు దేవుడు మరి గాబరైపోయాడు. నేను చెప్పాను తిమ్మిడి ఎక్కింది అనుకో, తిమ్మిడి ఎక్కితే మనకి ఏ స్పర్శ తెలియదు, అంత మాత్రాన అది అవయవం చచ్చిపోయినట్టు కాదు కదా. ఓకే నీ ఆత్మకు తిమ్మిడి ఎక్కింది అనుకో, దేవుడు స్పర్శ తెలియట్లేదు, కానీ కొన్నాళ్ళకి మళ్ళీ ఆ తిమ్మిడి తగ్గిపోతే స్పర్శ తెలుసు, అలాగే దేవుడు కూడా తెలుస్తాడు దేవుడితో ఉన్నాడా అంటే, అలాగా నేను కౌన్సిల్ చేస్తా ఉండేవాడిని. ఎడంతే కానీ కృప లేకపోతే దేవుడు అనే భావన కూడా మనకు ఉండదు తెలుసండి, దేవుడు అనే మాట కూడా ఉండదు మనకి, ఆ మాట ఎత్తలేము కనుక నమ్మండి. దేవుడి కృప మన విషయంలో ఎడంతే గట్ట ఉంటుంది. మీ మనసులో మీ మనస్సాక్షిలో ఒక జడ్జి ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాడంటే, నువ్వు మహా ఘోరమైన తప్పు చేసావు కాబట్టి దేవుడి కృప పోయింది అప్పు చెప్పండి. నో, అది ఎడతెగని కృప, అది ఎడతెగని కృప. ఓకే నేను తప్పు చేశా, తప్పు కాదు అది ఘోరమైన బ్లండర్, అది ప్రశ్నత్వం, అయినప్పటికీ నేను బతుకుతాను ఎలాంటి ఆయన కృప. ఈ శరీరం కదా నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏదో ఒకరికి శరీరించి బయటపడతాను, అప్పుడు ఆ శరీరం బాగా పోతే నాకు ఈ లోకం కదా వెనకలవుతుంది, ఏదో ఒక రోజు లోకంతో తెగిపోతుంది నాకు కనెక్షన్, అప్పుడు మన దేవుడు వచ్చినే నేను సైతాన్ వెళ్తే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఈ శరీరం ఉన్నంతవరకు కూడా ఇబ్బంది పెడతాడు, ఈ శరీరించి నేను బయటపడితే అన్ననే చేయలేదు సైతాను లోకం నా శరీరం. ఈ మూడు ప్రస్తుతం నన్ను దేవుళ్ళలో ఎదగకుండా దేవునితో కనెక్ట్ అవ్వకుండా చేస్తున్నాయి, దాన్ని ఒకరోజు శరీరం విడిచిపెడతాను, దేవుడు నన్ను వెనక్కి పిలుస్తాడు, అప్పుడు ఇదన్నిటించి బయటపడతా. కనుక ఆయన కృప ఎడతెగట నా మీద ఉంది. హల్లెలూయా. కనుక ఈ మూడు విషయాలు జ్ఞాపించుకోండి, వాటి కోసం ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాం. ఆకాశము నడుచున్నంత ఎత్తైన కృప, విలువ కట్టలేనంత అమూల్యమైన కృప, ఎడతెగని నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా మన మీద ఉన్న ఎడతెగని కృప. ఈ మూడు రకాల కృపను బట్టి, దేవుడు మంచితో చేసిన మేళ్ళ బట్టి, ఉపకారాలు బట్టి, ఆరోగ్య సంబంధ మేళ్ళు, ఆధ్యాత్మిక మేళ్ళు, కుటుంబ మేళ్ళు, ఆర్థికమైన మేళ్ళు, మానసికమైన మేళ్ళు, సామాజికమైనవి, భౌతిక అనేక మేళ్ళు బట్టి
మనం ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం అంటే లేచి నిలబడదాం. ఆరాధన హల్లెలూయా 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 పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, ప్రేమమయడా నీకు వందనాలు నాయన, కృపామయడా నీకు వందనాలు నాయన, వందనాలు నాయన, వందనాలు నాయన, వందనాలు నాయన, వందనాలు నాయన. అందరూ మీ రోడ్లు నింపి ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధించడానికే భద్రపరిచాడు. ఈ రోజు నేను ఈ విధంగా ఆరోగ్యవంతంగా ఉండి ఆయన ఆయన కృప ఆకాశం అంత ఎత్తైందని మనం ఇప్పుడే వాక్యం విన్నాం. ఆయన కృపను బట్టి ఆయన ఆరాధిద్దాం. అయ్యా నీ ప్రేమ నీ కృప ఆకాశం అంత ఎత్తైనది తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు నాయన, నీ కృప అమూల్యమైనది నాయన. మాయల ప్రేమ చూపించేవాడా నీకు వందనాలు నాయన. అయ్యా మేము ఈ విధంగా ఈ భూమి మీద జీవిస్తూ చేయిస్తూ ఉనికి కలిగి ఉన్నామంటే నీ కృపే నాయన. నాయన నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నాయన, నీ జాలిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఆకాశం అంత ఎత్తైన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా అమూల్యమైన ప్రభువా, అయ్యా అమూల్యమైన అమూల్యమైన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎడతెగని నీకు లేని కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. వందనాలు దేవా, దేవా నీకు వందనాలు. జీవమైనా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన, వందనాలు ప్రభువా. ప్రభువా కృతజ్ఞతలైన అయ్యా ఏమిచ్చి మీరు తీర్చుకోగల ప్రభువా. మా జీవితాల మహిమ నీ పాదసన్నిధిలో నాయన, నీ పాదాల ముందు మోకరిని నీకు స్తుతిస్తూ కట్టినా కూడా నాయన Bye.
Hey.
సాక్షాల సమయం ప్రభు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు మంచి కార్యాలు వేడు ఉపకారాలు మనం ప్రజ మధ్యలో షేర్ చేస్తున్నాం. ఇతరులకు ప్రోత్సాహం కలిగేలా దేవుడు మంచివాడు అని మళ్ళీ మళ్ళీ స్థిరపరుచుకునేలా మన చిన్న చిన్న సాక్ష్యాలు వారిని ఎంకరేజ్ చేసేలా ప్రభు నామాన్ని మహిమపరిచేలా ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాం. మీ పాటలు స్పెషల్ సాంగ్స్ అయితే ఆ సాంగ్ ఎందుకు పాడుతున్నారు అది మీకు ఎందుకు నచ్చింది అది కూడా చెప్పి బాగుంటుంది కదా రెండు మాటలు. ఎవరైనా
ఐస్ బ్రేకింగ్ అనే మాట విన్నారా అంటే ఎవరో ముందు లేస్తే తప్ప నేను లేవనని డిస్ట్రెస్ని కూర్చుంటారు కొంతమంది అది రూల్ అది నేను ఎప్పుడు ఫస్ట్ కాదు రూల్ పెట్టుకుంటాను ప్రార్థన ఏం చేయలేదు మీ రూల్ కోసం ఒకరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు సెకండ్ నెంబర్ టూ మీరే కాబట్టి తప్పకుండా పెట్టారు కూడా మీరస్ ఈ గతంలో కాలేజ్ కోసం ట్రై చేసినప్పుడు కోయంబత్తూర్లో ట్రిబ్యూ సీట్ వచ్చింది కాకపోతే మేము మీరస్ కోరిక ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదవాలని మా కోరిక ఏంటంటే మాకు అందుబాటులో ఉండాలని కాకపోతే కోయంబత్తూర్ వెళ్తాడని ఇంకా ప్రిపేర్ అయ్యాం సీట్ రాలేదనే ఉద్దేశంతో కానీ దేవుడి మహాకృపను బట్టి ఆంధ్ర యూనివర్సిటీలోనే కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది గత వారం సో ఈ గొప్ప దేవుని ప్రభుత్వం పెట్టి వందన దేవుని వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నేరే భవిష్యత్తు అంతా అద్భుతంగా సాగాలని తన చదువులో ఉన్నత స్థితి ఎదగాలని సంఘం అంతా ప్రార్థించాలని కోరుకుంటున్నాను ఈ సాక్ష్యం గురించి యాక్చువల్గా చాలా షార్ట్ కట్ లో చెప్పారు కదండి అది చాలా పెద్ద సాక్ష్యం అదేదో యూనివర్సిటీలో డబ్బు కట్టేశారు జాయిన్ అయిపోయాడు క్లాస్ స్టార్ట్ అయిపోయాయి అంత అయిపోయింది కాబట్టి తనకు అవసరం వచ్చే సబ్జెక్ట్ కాదు అంత అయిపోయింది అంత అయిన తర్వాత వాడు ఫలం దాంట్లో కొంచెం మార్కులు తగ్గాయి కాబట్టి సీట్ క్యాన్సిల్ అన్నారు చూడండి అంత అయిన తర్వాత మీ సీట్ క్యాన్సిల్ అయితే ఏం చేస్తారు ఇప్పుడు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీకి తను ఎంట్రన్స్ రాశాడు ఊరికే రాశాడు అంట ఆ ఎంట్రన్స్ లో పాస్ అయినట్టుగా క్వాలిఫై అయినట్టుగా వచ్చింది కార్డు అక్కడ క్యాన్సర్ లో ఇక సీట్ రావడం పక్క పక్కనే చూడండి దేవుడు అలా ఏర్పడి ఓవర్లాప్ చేస్తాం ఓవర్లాప్ ఇలా ఉంటాం అక్కడ మధ్య ఖాళీలో పడిపోతాం మనం ఓవర్లాప్ చేస్తే ఒక దాని నుంచి ఒక దాటుకుంటాం అక్కడ సీట్ క్యాన్సర్ అయింది వాళ్ళ సర్టిఫికేట్స్ డబ్బులు అన్ని వెనక్కి పంపించేస్తా ఉన్నారు ఇక్కడ వెంటనే ఇంకా ఆంధ్రప్రదేశ్ కన్ను కాదు తెలియదు ఈరోజు పాపం వేరు బాబు గారు బాబు నేను కంగారు పడిపోయి ఇంకా అన్ని కాలేజీలు గట్టిలో మొదలు పెట్టాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తిక్కుతో పరిస్థితి కంగారు పడుకుంటూ చెవట్లు పట్టేస్తున్నాయి ఏమి ఆధారం లేదు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ఆ కార్డు వచ్చిందండి క్వారంటైన్ దేవుడు మహాకృపల వైస్ ఛాన్సలర్ ని వైస్ ఛాన్సలర్ తెలిసిన పాస్ వీడు పాస్ వీరబాబు పాస్ అని అంటే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళాలి లెటర్ ఇచ్చారు వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తే మీకు ఏ సీట్ కావాలనుకుంటుందిగా జాయిన్ అయిపోవడం అన్నారు సార్ హల్లెలూయా చాలా ఫ్రీగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాలా ఈజీగా మాట్లాడి ఏదయ్యా ఎలా మాకు ఫ్రెండ్ మాట్లాడి సీట్ ఇచ్చేసారు అసలు నుంచి వాళ్ళు డబ్బు రావడం అప్పుడు సర్టిఫికెట్స్ వచ్చేయడం మరి ఆ సర్టిఫికెట్స్ ఇక్కడ ప్రజెంట్ చేశారో జాయిన్ అయిపోవడం ఒక కళలాగా అయిపోయింది ఒక డ్రీమ్ కళలో మాత్రమే చదువుతాయి ఇలాంటి కళలో మాత్రమే చదువుతాయి కానీ కళలో నిజం చేసే దేవుడు ఉన్నాడు ఇక్కడ హల్లెలూయా కాబట్టి ఎప్పుడైనా వీరబాబు గారు మీకు వ్యక్తిగతంగా దొరికితే ఆ అద్భుతమైన స్టోరీ ఆ అకౌంట్లో చేయనండి అప్పుడు మీకు ఇంకా ఉంటుంది ప్రభు ఎక్కువ స్థుతిస్తారు రైట్ దేశ మా ప్రత్యేకమైన పాట రైట్ Thanks, Lord. కుడి వైపు నీడగానే
कृपा ओमेगा नेने जीवाहारम जीवजलम जीवमार्गमु नेने आदियंतमु लेनि वाडन अल्फा ओमेगा नेने चित्तदिलो ఇంకా ఎవరైనా సాక్ష్యం పాట రజనీ గారు రండి. ఈసారి నేను ఏం చేస్తుంటే ఐస్ బ్రేకింగ్ కోసం ఒక డమ్మీ సాక్ష్యాన్ని పెడతాను, ముందే అతను మాట్లాడేసి మీరు ఏదో చెప్పేసే నా ట్రైనింగ్ ఇచ్చిస్తాను సార్. ఆ చెప్తారు కదా అప్పుడు అందరూ వస్తారు. ఓకే ప్లీజ్ గారండి, అందరికీ వందనాలు. సంబంధించిన వందనాలండి. జూన్ ఫస్ట్ తారీఖున ఆపరేషన్ చేయించుకున్నాను, దానివల్ల చర్చికి రాలేకపోయాను. మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు. ఆపరేషన్ అందరిలో కూడా దేవుడు ఎంతో తోడుగా ఉన్నారు. బ్లడ్ లేకపోయినప్పటికీ అవి బ్లడ్ ఎక్కించారు. అవి ఆపరేషన్ అంతట్లో ఎంతో తోడుగా ఉన్నారు. ఎంత పెయిన్ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి యొక్క ఆరోగ్యం కోసం, దేవుళ్ళ ఎదగటం కోసం, మా కుటుంబం కోసం, మా కుటుంబంలో ఉన్న సమస్యల గురించి తెలిసేవాడి సమస్యల కొరకు కూడా మీకు ప్రార్థన చేయండి. దేవుని నామాన్ని పొందడానికి చిన్న సాక్షి సాక్ష్యాలు పాటలు లేకపోతే నేను ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. లాస్ట్ టైం కరపత్రి ఇచ్చి దానికి ఫీడ్బ్యాక్ ఇమ్మన్నాను. తర్వాత 26 ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. అందులో ఒక ఫీడ్బ్యాక్కి ఏమైనా పేరు మాత్రం ఆశించారు ఫిలిప్ గారు. అయితే ఎంతమంది అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళందరికీ బైబిల్ నాలెడ్జ్ పాట పుస్తకం నేను సైన్ చేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను. దాంతో కరపత్రికలు రెండు రకాలు ఉన్నాయి. 15 కరపత్రికలు పెట్టాను అందులో. అవి మీకు ఇస్తాను. ఒక ప్యాకెట్లో 20 కరపత్రికలు ఉంటాయి. మీ బాధ్యత ఏమిటంటే ఆ 20 కరపత్రికలు ఈ నెల రోజుల్లో అంటే క్రిస్మస్ సందర్భంగా మీరు ఇచ్చేయాలి. క్రిస్మస్ సందర్భంగా మీరు సువార్త చేశారు 20 మందికి. అయితే ఆ 10 మందికి సార్, ఎందుకంటే 2 కరపత్రులు ఒకటిగా వచ్చు కదా, అవి 2 రకాలు. కనుక 10 మందిని మీరు సెలెక్ట్ చేసుకోండి. నాన్ క్రిస్టియన్స్ అయితే చాలా మంచిది. 10 మంది నాన్ క్రిస్టియన్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చేతికి ఆ కరపత్రికి ఇవ్వండి. ఆ 2 ఇచ్చి చదవమని చెప్పండి. అంతే మీ బాధ్యత. కనుక ఆ బుక్స్ మీకు మీరు వచ్చి తీసుకెళ్ళడం కష్టం కాదు. మా పిల్లలతో ఇప్పించేస్తాను. కాబట్టి అందులో కరపత్రికలు మాత్రం క్రిస్మస్ లో మీరు ఇచ్చేస్తే ఖచ్చితంగా మీరు 10 మంది పేరు ముందే రాసుకోండి. రాసుకొని ప్రార్థన చేయండి. ఆ 10 మందికి ప్రార్థన చేసి ఆ కరపత్రికలు ఇచ్చి ఒకవేళ చదివారో లేదో కనుక్కోండి. ఒకసారి వాళ్ళు చదువుతున్నారో లేదా చదివి ఏం అసలు చదివి చదివేకోండి. అందులో ఏ మాట నచ్చింది, నేను మిమ్మల్ని ఎలా నేను వాళ్ళు కూడా అవ్వను. భాష ఈజీగా ఉందా, మీకు నచ్చిన మాట ఏంటి, జస్ట్ ఊరికే. అప్పుడు వాళ్ళు అది పనిచేయడం మొదలు పెడతా ఉంటారు. దేవుని కాదు ఏదో ఒక రకంగా మనం సువార్త చేయాలి, అది నా ఆశ. అయితే ఇందులో ఎక్కువగా సువార్తకు వెళ్ళేవాడు ఎవరంటే సత్యవతి గారి కుటుంబం, రాజాబాబు గారు సత్యవతి గారి కుటుంబం. ప్రతి నెల వాళ్ళు సువార్త కట్టుకుంటారు.
కాబట్టి వాళ్ళకి ఎక్కువ కథపత్రికలు నేను ప్యాక్ చేశాను. అలాగే బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకాలు, మన సువార్త పాఠ పుస్తకాలు ఒక 10 ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు డిఫరెంట్ ఊళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ పాస్ వచ్చి ఇస్తారని కనుక రాజబాబు గారు వచ్చి రాజబాబు గారి కుటుంబానికి ఆ కరపత్రం ఎక్కువచ్చారు. మీకు ఎవరికైనా ఎక్కువ కరపత్రం కావాలి చెప్పండి, నన్ను అడిగారు తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే అవి చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, టైం ఖర్చు పెట్టాం వాటి కోసం. వ్రాయడానికి, వ్రాయించడానికి, ప్రూఫ్ పెట్టడానికి, టైప్ చేయడానికి చాలా టైం వెచ్చించాం. కాబట్టి దయచేసి ఆ కరపత్రం మీ ఇంట్లో మేము ఉంచుకోవద్దు. క్రిస్మస్లోగా మీరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు, కేవలం 20 మాత్రమే కదా, అంటే 10 మందికి ఇస్తే చాలు. రైట్, ఓకే. ఇంకెవరైనా సాక్షి చెప్తారా? విజయ్ సిద్ధపడమా
ఇంకా ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం ఇచ్చేటప్పుడు వారు ఏ ఏ పేర్లు చెప్తున్నారో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. సాక్ష్యం చెప్పడానికి నిలబడిన వారి కోసం వెంటనే ప్రార్థన స్టార్ట్ చేయాలి. వారి పోయే ఫ్యామిలీ కోసం మన మనసు ప్రార్థన చేస్తూ సాక్ష్యం ఇవ్వాలి. ఓకే, దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. దక్షిణ రెండు వారాలు మేము ఆలయానికి రాలేకపోయాం. ఒక వారం ఊరెళ్ళాము. అంతకు ముందు వారంలో పిల్లలకు సునీకి ప్రవీణ్ ఇద్దరికి బాగా ఎక్కువగా జ్వరాలు వచ్చాయి. అయితే హాస్పిటల్కి ముందు ప్రవీణ్కి జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అయితే ఆ అబ్బాయిని ఆ జ్వరం ఎలాగంటే 104 ఫీవర్ ఉంది. తర్వాత భయంకరమైన హెడేక్. అబ్బాయి అసలు తట్టుకోలేకపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే సెలైన్ చెక్కించి అన్ని టెస్టులు చేశారు. బహుశా ఏమైనా తేడా ఉంటుందేమో చూద్దాము, ఒకవేళ కోవిడ్ ఏమో అని అది కూడా ర్యాపిడ్ టెస్ట్ చేశారు. దేవుని నామం బట్టి ఆయన దయవలన అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. అయితే ఇంకో జ్వరం మాత్రం తగ్గేది కాదు. ఒక రోజు తగ్గేది, మళ్ళీ వచ్చేసేది. ఒకటిన్నర రోజు హాస్పిటల్లోని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు, కానీ తనకు బాగా జ్వరం వస్తూనే ఉండేది. రెండు రోజులు ఆగాక టెస్టులకు రమ్మన్నారు. అలాగే మళ్ళీ టెస్టులకు వెళ్ళాము. తర్వాత వెంటనే మళ్ళీ సునామకి ఫీవర్ స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ తనకి టెస్టులు రాశారు. ఆ టెస్టులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ డెంగ్యూ ఏమో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. అయితే ఇంట్లో వర్క్ జరుగుతుంది, పైన రూమ్ వేస్తున్నారు. ఈయనేమో పనాల దగ్గర ఉన్నారు. నేను పిల్లల దగ్గర తీసుకెళ్ళాను. హాస్పిటల్ ఎలా అంటే ఒక రూమ్లో రెండు బెడ్లు ఉండేవి, ఒకే సెలైన్ బాటిల్ స్టాండ్. ఈ బెడ్ మీద చిన్నమ్మ, ఆ బెడ్ మీద అబ్బాయి. ఇద్దరి మధ్యలో నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటుండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని. ఏంటి ఇలా 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 అయింది ఏంటి, ఏంటి ఇలా ఉండేంటి, పరిస్థితి ఇలా ఉండేంటి అంటే, అంతకుముందు మీకు సాక్ష్యంలో నేను పంచుకున్నాను ఏంటంటే, చెప్పనల్వి కానంత ఆనందం కలిగేది. వెంటనే అది లోతుల్లోకి వెళ్ళే అంత శోధన వచ్చేది. వెలుగు నీడల్లాగా ఉండేవి నా వెంటే అవి. అయితే ఇది కూడా ఇంతేనా? అయితే నేను ఒకటి నేర్చుకున్నాను ఆ సిచ్యుయేషన్స్ నుంచి వస్తున్నప్పుడు. అయ్యా నీకు తెలియదే ఉందయ్యా, నువ్వే చూసుకోయా, నీకు దీని దాటి నాకేం రాదు కదయ్యా అనుకుంటూ అనుకోవడం నాకు అలవాటయ్యా చేస్తాడు దేవుడు. అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు వాళ్ళిద్దరికీ స్వస్థత ఇచ్చేసాడు. వాళ్ళు ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాడు. అబ్బాయి కూడా డ్యూటీలో జాయిన్ అయ్యి డ్యూటీకి వెళ్తున్నాడు. అందరం బట్టి దేవాదేవునికి వందనాలు. ఆయన నామం గణపరచబడాలి. ఇటు గడిచిన వారంలో చిన్న ప్రమాదం నుంచి కూడా దేవుడు బయటపడేశాడు. తను మళ్ళీ సునామ జాబ్లో జాయిన్ అవ్వడం కోసం ఆ ట్రైల్స్లో ఉంది. వెంటనే రమ్మని ఫోన్ చేశారు. ఈయనేమో హడావుడిగా పైన చేస్తున్న వర్క్ని ఆపేసి తీసుకెళ్తున్నారు. ఏదో కావాలనుకుంటే ఆ హడావుడిలో నేను ఒక స్టవ్, మూడు స్టవ్ల మీద ఏయో వంటలు పెట్టాను. మధ్య స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. రెండో స్టవ్ మీద కూడా కుక్కర్ ఉంది. ఆ మధ్య ఖాళీ ప్లేస్లో నేను ఉన్న హడావుల్లో నాకు తెలియకుండానే క్లాత్ని నేను అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోయాను. అలా బయటికి పూర్తిగా బండి మీద వెళ్ళేదాకా అక్కడ నుంచి లోపలికి వచ్చేసరికి ఆ గుడ్డ అంటుకుంది మంట. కుక్కర్ హ్యాండిల్స్కి పైకి వచ్చేసింది, అంటే కుక్కర్ అంత ఎత్తుకి మంట పెద్దగా వచ్చేసింది. బయలేసి తగ్గ ఆ గుడ్డను తీసేసి ఆపేశాను. కాసేపటి దాకా నాకు ఏం అర్థం కాలేదు. అది నేను ఇంకా నాకు మతి మరపు నేను బయటే ఉండుంటే ఎంత ప్రమాదం అయ్యేదో. ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. అలా ప్రతి విషయంలో దేవుడు నా వెన్నంటే ఉండి ఆయన కాపాడుతూ ఆయన కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవా దేవునికి వందనాలు. మా కుటుంబం కోసం ఎడతగా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన కోరుతున్నాను. మీ ప్రార్థనల వల్లే మేము ఈరోజు ఇంత సంతోషంగా జీవించగలుగుతున్నాం. దేవుని కృపను బట్టి మీ అందరూ మా కోసం ప్రార్థన చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన దాకా.
రైట్ మన ఆలయ యొక్క సమస్యలు కొన్ని మీ ముందు ఇస్తాను. ఒకటి, అక్కడ రెండు స్లాబ్లు కదండి, ఒక డౌన్ స్లాబ్, అక్కడి నుంచి నీళ్లు కాలేదంతా వస్తుంది, చాలా ఇబ్బంది ఉంది, దాన్ని రిపేర్ చేయించాలి. దానికి ఒకసారి ఆలోచన ఉంది, డబ్బులు కాదు నేను అడిగేది, ఆలోచన ఉంది. అది మనం ఎంత క్లోజ్ చేసినా అది అంతే, రెండు స్లాబ్లు కాబట్టి రోడ్డు మీద లారీ వెళ్ళినా ఆ రెండు స్లాబ్ మధ్యన ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట, కాబట్టి ఎంత మూసినా పొందుతూ ఉంటుంది. కాబట్టి నేను అనుకున్నా ఆ కిందన ఒక డ్రైనేజ్ లాంటి మనం పెట్టేసి ఆ వాటర్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తే అంతే, అంత నుంచి ఏం చేయాలి. ఒకసారి లేకపోతే పైకి వెళ్ళి చూడండి, పైన ఆ నీళ్ళు అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా లేకపోతే ఏం చేస్తే ఈ చర్చిలో నీళ్ళు రావో చూడండి, అది ఒక ఆలోచన ఇవ్వండి. నెంబర్ టూ, మనం ఒక వాష్రూమ్ లాంటి చిన్నది ఇక్కడ కట్టాలనుకున్నాం. మన ప్లంబర్ ఇసాక్ నేను అడిగినప్పుడు దాదాపు 30-50 వేల రూపాయలు అని చెప్పారు, ఇక్కడ అంత ఒక 30,000 అయిపోవచ్చు. అది అక్కడ సందులో మెట్లు పక్కన ఉన్న సందు ఉంది కింద, జస్ట్ ఆ సందులో పెట్టేవచ్చు మనం సింపుల్గా. దాని విషయం ప్రార్థన చేయండి, దాన్ని కాంట్రిబ్యూట్ చేయాలి. మరి ప్రతి ఒక్కరు అది ఎంత అవుతుందో చూసుకుని అది షేర్ చేసుకుందాం అందరూ కూడా. ఈ రెండు విషయాలు దయచేసి పెద్దలు మీరు ఆలోచించి మీ టైం ప్రకారం మీరే డిస్కస్ చేసుకోండి. అది జస్ట్ మీకు అప్ చెప్పేశాను, ఎవరెవరు దీంట్లో డిస్కస్ చేసుకుంటారు, ఎవరెవరు పనిచేస్తారు, ఎవరెవరు పనిచేస్తారో అదంతా కూడా చూస్తాం. దీనికోసం మిగతా వాళ్ళకి ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొనేరో వాళ్ళు ఎక్కువ ప్రేయర్ చేయరు. ఈ రెండు పనులు ఒక 4 రోజులు అయిపోతే బెటర్, సార్ 1 మంత్లో అవి కంప్లీట్ చేయగలిగితే మంచిది, క్రిస్మస్ లోపల. ఓకే, తర్వాత క్రిస్మస్ వస్తుంది, దర్శనం ఆల్రెడీ చెప్పుకుంటాడు, ఒక్కొక్క ఫ్యామిలీకి ఏదో ఒక పార్ట్ ఇచ్చారనుకుంటాను, పాట పాడతారో ఒక స్కిట్ వేస్తారు, మొత్తానికి అంతా మనం ఆపరేట్ చేసుకుంటాం. రోడ్డు మీద చేసే అవకాశం ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, కోవిడ్ ఎఫెక్ట్ ఇంకా ఉందంటారు, థర్డ్ వేవ్ అంటున్నారు, కాబట్టి మనం ఈసారి కూడా మనం స్ట్రీట్ క్రిస్మస్ చేయం. మనం ఇక్కడే 24th ఈవినింగ్ ఇక్కడే చేసుకుంటాం కనుక ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఒక స్పెషల్ సాంగ్ లేకపోతే స్కిట్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి, దర్శనం చెప్పండి. ఆ రోజు మీరు ఆ టైంను ఉపయోగించుకోండి, దేవుని స్తుతించడం, మీ తలాంతులు ప్రభువుకి ఇవ్వడం. ఓకేనా? తర్వాత వీరి సువార్త ప్రారంభించాలని ఉంది ఆనందంగా, కానీ మళ్ళీ అది కూడా కోవిడ్ రూల్స్ అడ్డుపడతాయనిపిస్తుంది. దానికోసం ఆలోచించడం, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం తప్ప కూడా మనం ఎదుటవరకు ప్రారంభించాల్సిందే, ఎందుకంటే యేసుప్రభు రాకవరకు సువార్త ప్రకటించబడుతుండాలి అవకాశం ఉన్నంత వరకు. దానికోసం మీరు మేము ఆల్రెడీ కడపతి నుంచి ఇచ్చేటప్పుడు కొంతమందికి అవన్నీ రెడీ చేసుకుని వచ్చున్నాం. ఈరోజు ఒక స్పెషల్ ప్రేయర్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు 2:45కి మేము ఇక్కడ ట్రస్ట్ మీటింగ్ పెట్టుకుంటాం, జీవద్వార ట్రస్ట్ మీటింగ్. అంటే నరసింహ కుండ సత్యనారాయణ గారు జూమ్లో జాయిన్ అవుతారు, పొయ్యి నుంచి సత్యవారాయణ గారు జూమ్లో జాయిన్ అవుతారు. ఇక్కడ సుధీర్ బాబు గారు, ఆనంద కుమార్ గారు, చంద్రరావు గారు, నేను, మోనే చటర్జీ గారు, మేమైతే ఇక్కడ కూర్చుంటాం. ట్రస్ట్ మీటింగ్ కోసం ప్రేయర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మండే బయలుదేరి నేను పొయ్యి కూడా వెళ్ళాలి. అక్కడ సత్యవారాయణ అంటే గారు నేను కలిసి చూస్తే భీమవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. 81లో రిజిస్టర్ అయిన జీవజన్మ నర్స్కో ట్రస్ట్ దీన్ని ఇప్పుడు అంటే అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు, అన్రిజిస్టర్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాం. దానికి ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం సజావుగా సాగేలా ప్రార్థన చేయండి. అది రిజిస్టర్ అయిన తర్వాత దర్పణ ఐడికి అప్లై చేస్తాం. ఆ దర్పణ ఐడి అది వస్తే అప్పుడు మనం మళ్ళీ మనం ఫార్మ్ సపోర్ట్ సంపాదించిన అంటే అందుకునే అర్హత ఉంటుంది, లేకుంటే అర్హత లేదు. ఈ ఇయర్ మనం మా పేరు దగ్గర నుంచి 1 రూపాయి సపోర్ట్ 100 రూపాయలు కాబట్టి ఏ కార్యక్రమాలు చేయలేకపోయాం కూడా, అయినప్పుడు ఈ బుక్స్ మీద చేయగలిగాం, అది దేవుని మహాకృప. ఇంకా ఎవరికైనా బుక్స్ మీడియాలో లేకపోతే నన్ను అడిగిస్తున్నారు, అట్లీస్ట్ ఒక సెట్ తీసుకోండి. నాదైనా 10 సెట్లు అడిగి ఉన్నాయి, మీరు ఇప్పుడు వాటికి డబ్బులు పే చేయకపోయినా పర్లేదు, నేను ఫ్రీగా మీకు ఇప్పిస్తాను. ఇంకా ఎంతమంది ఇళ్లలో బైబుల్ మార్చి పాఠ పుస్తకం 703 చరణాల పాఠ పుస్తకం లేదో, దయచేసి మీరు
అటల్ తీసుకోవాలి పోతాడు ఇళ్లలో ఉండాలి నీ ఫ్యామిలీ పేర్లు వాటిని ఉపయోగించాలి తప్పకుండా నేను కౌన్సిల్ దగ్గర పెడతాను కాన్క్లేవ్కి వచ్చినప్పుడు ఆ బుక్ మీరు ఇదొకటి అదొకటి ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఉంటాం తీసుకోండి ఒక మీరు లేకపోతే ఓకే అది నేను ఫ్రీగా తీసుకోవాలనుకుంటే కాన్కేసాను దానికి ఇప్పుడు దాకా వచ్చేవారు వెళ్ళిపోవాలి దాని మీద విరాళం కాంట్రిబ్యూషన్ అని చూపిస్తే స్టాంప్ వేసాం 120 రూపాయలు ప్రజలు ఇచ్చిన డబ్బులు చేశారు మళ్ళీ డబ్బు వచ్చేటప్పుడు మళ్ళీ వేస్తాను అనమాట అలా కానీ పుస్తకం మీద ఉండాలి నేను ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అడిగినప్పుడు 10,000, 5,000, 2,000 అలా అందరూ ఇచ్చారు 500 అందరూ ఇచ్చారు మీ బుక్స్ ఇచ్చారు కొంతమంది ఇచ్చే అవకాశం లేదంటారు వాళ్ళు నెల నెల బడ్జెట్ సహకరించదు అలాగే మరీ తక్కువ ఇస్తే బాగోదు పాశ్చాత్యానికి 500 ఏమి ఇస్తా అనిపిస్తారు కాబట్టి మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను అలాగని మీరు పుస్తకాలు లేకుండా ఉండకూడదు కూడా నాకు వీల్లేదు కాబట్టి పెట్టాను మీకు ఎన్ని పుస్తకాలు కావాలి ఎన్ని పుస్తకాలు నేను తర్వాత మీకు సప్లై చేస్తాను అట్లీస్ట్ ఒక సెట్ మీ ఇంట్లో ఉండేలా చూడండి మా పాస్టర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి మేము ఇస్తామంటే మీరు కొన్ని నా దగ్గర కొన్ని ఫ్రీ సెట్స్ ఉన్నాయి అంటే పక్కన కాంట్రిబ్యూషన్ ఇచ్చారు వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు జోష్ మా తమ్ముడు ఉన్నారు అమెరికాలో వాడు 20,000 రూపీస్ నాకు ఇచ్చాను వాడికి నేను 200 బుక్స్ ఇవ్వాలి కానీ సారీ అది ఎవరికైనా అవసరం ఇచ్చేయాలి కాబట్టి ఆ బుక్స్ నేను మీకు ఇవ్వగలను అవి మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలను మీరు డబ్బులు ఇవ్వకుండా నా దగ్గర ఫ్రీగా తీసుకోవచ్చు ఎందుకంటే వేరే వాళ్ళకి నేను ఇవ్వాల్సింది అదే ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళ పేరు మీకు ఇస్తాను మీరు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కాబట్టి ఈ సేవలో ఎలాగో ఒకరోజు మీరు పాల్గొవాలి మీరు డిస్ట్రిబ్యూటర్స్గా ఉండాలని నా ఆశ దయచేసి నా ఆలోచన మీరు వర్ణించండి నాతో సహకరించండి అవి ఇతరులకు వెళ్ళేటట్టుగా మీరు కూడా నాతో కలిసి నిర్బంధించుకోవట్లేదు మరి ప్రార్థన చేసుకొని వాక్యధానకు వెళ్దాం స్తోత్రమునైనా ఇటువంటి సాక్ష్యాలు చెప్పిన వారు బట్టి ప్రత్యేక పాటలు పాడిన వారు బట్టి స్థుతిస్తున్నారు తండ్రి ఎంత మంచి దేవుడు ఉంటారు నాయన నీ ప్రేమ జాలి దయాకరణ కటాక్షం వాత్సల్యం దర్నగ్రహం మంచితనం ఎప్పటికీ మేము పూర్తిగా అర్థం చేసుకోలేదండి ఏ రోజు ఆ రోజు నువ్వు మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం బట్టి అది ఎంత ప్రేమో అర్థం అవుతుంది నాయన మా భ్రష్టత్వం మా దుష్టత్వం అన్ని చూస్తూ కూడా మమ్మల్ని ఇంకా బ్రతికిస్తున్నావు తండ్రి ఇంకా మేలు చేస్తాం ఇంతో ఉపకారం చేస్తాం దీన్ని బట్టి నీ ప్రేమ ఎంత గొప్పదో మేము అర్థం చేసుకుంటాం తండ్రి నీ వాక్యం నేర్చుకుంటుండగా నీ వాక్యం ద్వారా మరికొన్ని విషయాలు మా జీవితం నెరవేర్చుకోలేదు నీ నీ స్వరూపులకు మార్చబడడానికి సహాయం తెచ్చు పరిశుద్ధాత్మ దేవా సహాయం తెచ్చు మాలో మాలో పనిచేయటండి పరిశుద్ధాత్మ కూడా మమ్మల్ని స్వాధీనం తీసుకోండి నీకు నడిపించిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు మాటే వింటాను నాలో ఆత్మకార్యాలు వెండుగ జరగాలి నాలో మీ ఆత్మకార్యాలు వెండుగ జరగాలి నేను మీ రూపంలో మీ రూపంలో నిన్ను మారిపో నాతో మాట్లాడే దేవుడ నీతోనే ఉంటాను నాతో మాట్లాడుతున్న మాటే వింటాను ఆరాధన సమయానికి సన్నిధి చేరాను ఆత్మాని స్వరమును విను బాగుపడతాను ఆరాధన సమయానికి సన్నిధి చేరాను ఆత్మాని స్వరమును విను బాగుపడతాను అంతరంగ
పొరుచుకొని బలపడుతు జీవిస్తాను అంత రక్త పొరుచుకొని బలపడుతు జీవిస్తాను అంధకార శక్తులను ఎదురిస్తాను అంధకార శక్తులను ఎదురిస్తాను నాతో మాట్లాడేవుడు నాలో మీ ఆత్మ కార్యాలు రెండున జరగాలి నేను మీ రూపులోకి మారిపోవాలి నాకు మాట్లాడే దేవుడు నీలోనే ఉంటాను నాతో మాట్లాడు మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీలోనే ఉంటాను నాతో మాట్లాడు మాటే ఉంటాను నాలో మీ ఆత్మ కార్యాలు రెండుల జరగాలి నాలో కార్యాలు రెండుల జరగాలి నేను నీరుకులోకి మారిపోవాలి నేను నీరుకులోకి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు పరిశుభ్రీ వాక్యం దాని సమయంలో నీ ఆత్మకార్యం జరిగింది మా మనం ఎంత వెలిగించి మాతో మమ్మల్ని దర్శించి నీ చిత్తం నీ ఇష్టం నీ ఉద్దేశం మాత్రం నెరవేర్చింది మా హృదయాలు శాంతి సమాధానం సంతోషం నెమ్మది ప్రసాదించడం యేసు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి అపోస్తలైన పౌలు జీవితాన్ని మనం చూస్తున్నాం. మరి ఈరోజు నాలుగో పాఠం. అయితే గత రెండు వారాలుగా మీకు నోట్స్ ఇవ్వలేకపోతే యాక్టివిటీ అయిపోయింది. జయదీప్ బాబు పంపించాను రెండు యాక్టివిటీస్ చేసా అవ్వలేదు కనుక నెక్స్ట్ వీక్ ఇవన్నీ కలిపి ఫిట్ చేసేవాళ్ళని ట్రై చేస్తాను. వారు పౌరు జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు అనే ఉద్దేశంతో కూడా నేర్చుకుంటాం. లేకపోతే ఎందుకు మనం నేర్చుకోవాలి? ఓకే పౌలు మారాడు, ఏమి నేను మార్గంలో లేదు అనుకుంటేలాగా? పౌలు ప్రభు సేవ చేయగలిగా నేను చేయగలను లేదనుకుంటేలా? బైబుల్ ఎందుకు మనం వాటి కోసం నేర్చుకుంటే ఈ సంఘటన దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందులు మనకు బుద్ధి కలుగుతూ రాయబడిన కదండి. వారికి చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని మంచి ప్రధాన యాజకుడు. గనుక ఆయన మార్పు లేని వాడు కాబట్టి అప్పుడు ఏం చేశాడు ఇప్పుడు కూడా అలా చేస్తాడు. అప్పుడు ఎలా చేశాడు ఇప్పుడు కూడా అలా చేస్తాడు. కాబట్టి ఆ జీవవాక్యాన్ని మనం ఉదయం లేచేప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ చదువుతాం. ప్రతి సంఘటన చదువుతాం, చర్చలో చదువుతాం, ఇళ్లలో చదువుతాం, రోడ్డు మీద కూడా చదువుతాం కదండి. సువార్త చేసేటప్పుడు పుట్టినరోజప్పుడు చదువుతాం, చనిపోయినప్పుడు చదువుతాం, పెళ్లిలో చదువుతాం. ఏ కార్యక్రమం బైబిల్ వాక్యం లేకుండా మనకి ఏదైనా కార్యక్రమం జరుగుతుందండి? ఏది జరగదు. ఎందుకంటే ఆ బైబిల్ వాక్యం దేవుడు, వాక్యము దేవుడు అయ్యున్నాడు. కనుక దేవుని వాక్యం ఆది కాండం నుండి ప్రకటన వరకు అది అల్లబడింది అన్నమాట. ఒక క్రమంలో ప్రతి గ్రంథంలో యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. ప్రతి
పేజ్ లో మన కేసు ప్రభు కనిపిస్తారు. ఈరోజు ఆ చరణం ఒకటి మనం పాడలేదు కదా, చూద్దాం. ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు కనిపిస్తారు. అలాగుండే గ్రంథాలు అన్ని కలిసి ప్రామాణిక గ్రంథాలు అన్నారు. ఏ గ్రంథంలో యేసు ప్రభు కనిపించడం ఆ గ్రంథాలు ఈ ప్రామాణిక గ్రంథం బైబుల్ రానివ్వదు. రోమన్ క్యాథలిక్ బైబుల్ కొన్ని పుస్తకాలు ఉంటాయి, సిరాకు గ్రంథం, జ్ఞాన మరి ఎస్ట్రాస్ గ్రంథం, వారు గ్రంథం, అవంతా యేసు ప్రభు ఉండడు కాబట్టి అవి అప్రమాణిక గ్రంథాలు అని చెప్పి తీసేశారు. యేసు ప్రభు కూర్చిన ప్రవచనం, యేసు ప్రభు కూర్చిన విషయం ఉన్న గ్రంథాలు మాత్రమే 66, వాటిని మాత్రమే ప్రామాణిక గ్రంథాలు అన్నారు. ఆ 66 గ్రంథాల నుంచి మనం ఈ కీర్తనలో చదవాలి, సువార్త చదవాలి సార్. కాబట్టి బైబిల్లో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం చదువుకునేటప్పుడు వారికి దేవుడు ఏం చేశాడో నాకు అలా చేయగలడు, చేస్తాడు. అపోస్ విజయా కోసం పైన నేర్చుకున్నాం, ఆయనలో బలం బలహీనత రెండు ఉన్నాయి సార్. అలాగే అపోస్ పౌలు చీతో బలమేంటి బలహీనత, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఈ విషయాలన్నీ కూడా మనం బైబిల్ నుంచి నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు రోజు తయారు చేసాను మీకు చదివిస్తాను. పౌలు చిన్నాసియాలోని తార్సులో పుట్టినప్పటికీ యెరూషలేములోని ఎక్కువ కాలం గడిపాడు. పరిసయ్యంలో ముఖ్యుడైన గమలీయేలు పాదాల దగ్గర సకల విద్యను నేర్చుకున్నాడు. ఓకే, తార్స్ అనేది ఈ యెరూషలేము ఈ ఇజ్రాయెల్ దేశం అంతా పైన ఉంటుందండి, దమస్కస్ అటువైపుంటే తార్స్ పైన చిన్నాసియా కదా, ఆ ప్లేస్ అంతా చిన్నాసియా కదా. ఇజ్రాయెల్ కట్టేలో ఉన్నాకోండి, ఐగుప్తు టైపు ఉన్నాకోండి, ఆ పైన ఉంటుంది చిన్నాసియా. అక్కడ తాల్సిన పుట్టాడు, కానీ యెరూషలేములో బతికాడు. ఎందుకంటే చదువు అంతా యెరూషలేములోనే. గమలీయేలు పెద్ద ప్రొఫెసర్ ఉన్నారు పరిసయ్య, అతని పాదాలతో సకల విద్యలు నేర్చుకున్నాడు. హిందీ భాష నేర్చుకున్నాడు, రకరకాల జ్ఞానం సంపాదించుకున్నాడు పౌలు. సకల విద్యలు నేర్చుకున్న తర్వాత చాలా బహునిష్ట కలిగిన పరిసయుడిగా మారిపోయాడు. అందుకోసం అపోస్తల కార్యం 22:3 చూడండి, అపోస్తల కార్యం 22:3 నచ్చింది. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో అంటే ఏ విషయంలో గమలీయేలు పాదం యొక్క పెరిగి మన పితృ ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చిన దేవుని గురించి ఆసక్తుడనై ఉంటేని చెప్తాను. పాసులో పుట్టినప్పటికీ తన జీవితం యెరూషలేములో గడిచింది. యెరూషలేములో యూదు పద్ధతులన్నీ చాలా నిష్ఠగా ఫాలో అవుతున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ట్రైన్ చేస్తాడు, ఆ వ్యక్తి ఎక్కడ చదవాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ నేర్చుకోవాలో దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తును చూస్తాడు. నువ్వు మోషే పరోక్తి చేరడం అనేది ఎంత ఇంపార్టెంట్, దేవుడు ఎన్నో 100 సంవత్సరాల క్రితం అది ఆలోచించాడనమాట. అసలు అబ్రాహాముతో చెప్పినప్పుడు ఆలోచించాడు. అబ్రాహాము అంటాడు, అబ్రాహామా ఇదిగో నీ సంతానం వాళ్ళు దాస్యంలో వెళ్ళిపోతారు, 40-30 సంవత్సరాల దాస్యంలో వెళ్తారు, మళ్ళీ దానికోసం ముందే చెప్పాడు అబ్రాహాముతో. అప్పుడే దేవుడు మోషే కోసం ముందు ప్లాన్ చేసే ఉంటాడు కదా. మోషే వాళ్ళ తల్లిదండ్రులు నైలాన్లో విడిచిపెట్టే పరిస్థితి కూడా దేవుడే రప్పించాడు. ఆ రైల్లో ఫరో కూతురికి దొరకనే పరిస్థితి, ఫరో కూతురు పెంచుకునే పరిస్థితి, 40 సంవత్సరాలు రాజకుటుంబంలో యువరాజున బ్రతికే పరిస్థితి, ఇవన్నీ కూడా దేవుడు ట్రైన్ అప్ చేస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిపించాలి అనుకున్నాడు. అదంతా కూడా ఉంది కదా అండి. కాబట్టి దేవుడు భవిష్యత్తు కోసం మనల్ని కొన్ని ప్లేసెస్ లో పెడుతుంటాడు, అది మనకు తెలియదు. మనకు కొన్ని విద్యలు నేర్పిస్తుంటాయి. మనం అనుకుంటాం ఏదో ఇది అలాగ వచ్చేసింది బై ఛాన్స్ అనుకుంటాము,
కాకతాడి అంటారు అన్నమాట. బై ఛాన్స్ కాకతాడి ఇంకా జరిగిపోయినాక నో యాక్సిడెంట్ గా ఏమీ జరగట్లేదు, అంత ప్లాన్డ్ గా జరుగుతుంది. అపోస్తలుల పౌలు గమనీయులు పాదాలు సకల ధర్మశాస్త్రం నేర్చుకొని ఒక నిష్ఠగమైన పరిసయుడిగా ఉండి క్రైస్తవ సంఘాన్ని హింసించేటట్లుగా తన మనసులో పౌరుషం యెహోవా దేవుని గురించిన పౌరుషం అన్నమాట. ఇదంతా కలిగి ఉండడంలో దేవుని అనుమతి దేవుని ప్రణాళిక ఉన్నాయి. మాకు తెలియదు సంసోను ఫిలిస్తీన్ అమ్మాయిని అందరికి పెళ్లి చేసుకుని అనుకుంటాడు. ఆ తర్వాత అర్యంతకులా బాబు నువ్వు నాచేర్చి వ్రతం చేయి పనివాడు, అసలు మాకు అర్యంతులతో జోలు పెట్టుకోకూడదు అంటే అంటే సంసోను ద్వారా ఫిలిస్తీన్కు ఏదైనా నాశనం నష్టం కలుగు చేయడానికి దేవుడే సంసోనంలో అటువంటి ఆలోచన పుట్టించేసుకుంటాడు. ఫిలిస్తీన్కు నష్టం కలిగించడానికి వాళ్ళకి పంపించారు, అది పెద్దలకు అర్థం కాదు. మాకు బైబిల్లో రాయబడింది కాబట్టి మాకు అర్థం కాదు, మనకు అర్థం కాదు కొన్నిసార్లు ఇప్పుడు అలా చెప్పబడకపోతే. మన జీవితంలో అన్ని ఆయన సార్వభౌమ అధికారాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏం కంగారు పడతాడు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, కంగారు పడకండి. వాళ్ళు దేవుని ఆధీనం ఉన్నారు. ఎందుకోసమో దేవుడు ఫలానా ప్లేస్లో వాళ్ళని ఉంచాడు, ఎందుకోసమో దేవుడు వాళ్ళకి ఫలానా పరిస్థితి కల్పించాడు, ఫ్యూచర్లో దేవుడు వాళ్ళని ఫలానా విధంగా వాడుకోపోతున్నాడు కాబట్టి ఇప్పుడు బహుశా ఎలా ఉన్నారేమో మనకు అర్థం కాదు. అలా ఉండాలంటే కంగారు పడిపోయి గుండె కాపలా చేసుకొని చచ్చిపోదామా బతుకుదామా అన్న ఆలోచన వెళ్ళిపోకూడదు. కనుక అపోస్తలుల పౌలు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అది మనకు పాఠం అవ్వాలి. తాసులో పుట్టినాడు, తాసులోనే బతకొచ్చు కదా, ఎందుకు ఎరుషలేము తెలవాల్సింది. ఎరుషలేములో క్రైస్తవుల పరిస్థితి విషయం అతనికి తెలుసా, తెలియాలి. తెలియాలంటే ముందు యూదుల పరిస్థితి తెలియాలి తనకి. అన్ని పత్రికలు అలవాడు యూదుల ఆచారాలు యూదుల ధర్మశాస్త్ర పద్ధతులు క్షుణ్ణంగా తెలియకపోతే సువార్త ఎలా చెప్పగలరు. కాబట్టి గమనీయ పాదార్థకులు పౌరునికి చేయించిన దేవుడు ముందే అనుకున్నాడు, ఈరోజు 2012 నవంబర్ 21 నా భక్తుల కోసం ఫలానా చర్చ మాట్లాడుకోవాలి కాబట్టి అంటూ ఈరోజు అక్కడ నేర్పిస్తారు చేయిస్తారని, నా పిల్లలు ఫలానా టైంలో నేర్చుకోవాలి కాబట్టి అంటూ పౌరు జీవితంలో ఎదురు చేయిస్తారు. దేవుడు మనం ఒక పెట్టుకు ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటాం కదండి, దేవుడు ఒక దెబ్బకి లక్షల కోట్లు పెట్టబోతున్నాడు. ఒకే ఆలోచనకి అనేకమైన ప్రయోజనాలు సాధిస్తాడు దేవుడు. కనుక పౌరు జీవితంలో గమనీయాలు పాదాన్ని ఆయన శిక్షలు పొందడం వెనుక ఈరోజు క్రైస్తవ సంఘం అభివృద్ధి కూడా ఆధారపడకూడదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవాడు. అపొస్తలులు 26:4 చూడండి, మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదరు. దాసులో పుట్టేలా చేశాడు, కానీ యెరూషలేములో తన రక్త సంబంధాల మధ్యలో తెలియేలా చేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు సువార్త చెప్పాలి. గమనీయుల దగ్గర పౌలు తన విద్యను ముగించుకొని విధించే సమయానికి బహునిష్ట గల పరిసయుడు అయ్యాడు. అపొస్తలులు 26:5 చూడండి, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములో అంటే యూదా మతములో బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అలాంటి ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తానండి. మీ కళ్ళ ముందే పెరిగాను ఎలాంటి ఉన్నాం, ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, ధర్మశాస్త్రం నుంచి ఏమీ లేదని ఎలా ప్రకటించాను అయితే ఈరోజు చెప్తాను. ఆ ధర్మశాస్త్రాన్ని మించిన కృప యేసుప్రభువు చెప్తున్నారు. అప్పుడు ఆ ఎఫెక్ట్ వెళ్ళిందన్నమాట ప్రజలు. అవును కదా, ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు కదా, మనం ఎందుకు నమ్ముకోకూడదు అలా అన్నమాట. పౌరుల ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించారు సువార్త ప్రకటించడానికి.
ఆ సువార్త బహు బలంగా వెళ్ళడానికి తన జీవితకాలం పొందిన అనుభవాలు ఉపయోగపడ్డాయి. ఫిలిప్పి 3:5-6 చూడండి. ఎనిమిదో దినమున సున్నతి పొందితిని ఫిలిప్పి 3:5-6 ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపు వాడినై బెన్యామీన్ గోత్రములో పుట్టి హెబ్రేయుల సంతానమైన హెబ్రేయుడనై ధర్మశాస్త్ర విషయం పరిశీలనై ఆసక్తి విషయము సంఘము హింసించు వాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని చాలా గొప్ప విషయం అది యూదుడికి. దావీదు డైలాగ్ అదే కదా మరి గొలియాతో, సున్నతి లేని ఫిలిస్తీయ. అంటే సున్నతి లేనివాడు కదా, సున్నతి గలవాడికి విషయాలే కదా. ప్రతి ఇస్రాయేలు నోట్లో ఆ డైలాగ్ ఉంటుంది. ఒరే ఎవరు రానున్నా చెప్పేది సున్నతి లేనివాడివి, నేను సున్నతి ఉన్నాను. అంటే నేను డైరెక్ట్ గా ఆకాశం చూడిపడ్డాను గొప్పతనం ఉంటాను. సున్నతి ఉంటాయి యూదుడికి. ఎన్నో దినం సున్నతి పొందడం మామూలు విషయం కాదు. అది నేను దేవుడు బిడ్డలో పంద భూమి అంత మాదే, మీ రంజేశాలు మీ నేను విజయం మాదే అన్నట్టుగా ఉంటారు. ఈవెన్ చెర్ర ఉండేటప్పుడు కూడా వాళ్ళు తగ్గదు. ఏదో రోజు చెల్లు మమ్మల్ని విడిపిస్తారు, మీ మీద మాకు జయం ఇస్తారు. మరి అది ఉండబట్టే కదా ఇస్రాయేల్ ఎన్నో సంవత్సరాలు రాజ్యం లేనివాడు మళ్ళీ ఈ భూమి మీద రాజ్యం సంపాదించుకున్నారు. 600 మందితో స్టార్ట్ అయినారు ఇజ్రాయెల్ కంట్రీ, జస్ట్ 600. 600 మందితో వారు చిన్న భూభాగం సంపాదించుకొని అక్కడి నుంచి అది ఎలా చేస్తుంటే ఈరోజు ఇజ్రాయెల్ దేశమైంది. ఎందుకు సండి వాళ్ళకున్న శక్తి గొప్పతనం ఏంటంటే సున్నతి, యెహోవా నామంలో సున్నతి పొందినవారు. అపోస్తలుడు పౌలు ఆ టైప్ నుంచి మళ్ళీ కృపలోకి వచ్చాడు. సున్నతితో సంబంధం లేని కృపలోకి వచ్చేసాడు. ఆ గొప్పతనాలు పక్కన పెట్టి ఎనిమిదవ సున్నతి పొందుతున్నాయి. ఇస్రాయేల్ వంశపు వాడనే వంశం పడుతుంది. సామాన్యంగా అబ్రహాం సంతానం అవుతారు. మనం ఎవరికైనా ఈ వంశం కూర్చిన విషయాలు మాకు తెలియదు. తమిళనాడులో బాగా ఉంటుంది పలానా వంశం. మనకి లేదు అంత పలానా వంశం చెప్పుకోవడం పట్టింది ఏం లేదు. కానీ తమిళనాడులో అది చాలా ఎక్కువ. మనకు మన ఇంటి పేర్లు ఉంటాయి. కొంతమంది మన ఇంటి పేర్లు బట్టి గొప్పగా ఫీల్ అవుతాం. అదే ఆ ఇంటి పేరు కావాలి హై లెవెల్లో అక్కడ అదే ఇంటి పేరు మాత్రం చెప్పుకుంటాం. ఇస్రాయేల్ వంశపు వాడనే అని చెప్తారు. అంటే అంత గొప్పతనం దేవుడు ఇచ్చారు. కానీ అదంతా పెంటతో సమానంగా తెలుసుకోండి. కేవలం సువార్త కోసం బెన్యామీన్ గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయం పరిసయుడనై యూదులందరిలో శాస్త్రులు పరిసయులు సత్తుకయులు లేవీయులు యాజకులు అందరిలో పరిసయులు టాప్ అన్నమాట. కాబట్టి పరిసయులు నేను ప్రతి వాక్యాన్ని ప్రతి ఆజ్ఞను అనుసరించి చూపిస్తాం, ప్రాక్టికల్గా డిమాన్షన్ చేసి చూపిస్తాను అంటారు. ఆసక్తి విషయం ఎలా ఉందంటే సంఘాన్ని హింసించిన వాడినే. ఎంతోమంది క్రైస్తలు చంపేశాను. క్రైస్తలు ఎదురైతే నేను స్టార్టింగ్లో ఈరోజు క్రీస్తు కోసం ప్రకటిస్తాను. ఒక క్రైస్తవ వ్యతిరేకిని ఈరోజు ఎందుకు క్రీస్తు కోసం ప్రకటిస్తాను అంటే నాకు ఆ సత్యం తెలిసింది. ఇప్పుడు నేను హింసల పాలు కూడా ఇష్టపడుతున్నాను. నేను ఒకప్పుడు హింసించింది నేను, అదే క్రీస్తు కోసం నేను హింసించబడడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఆ క్రీస్తు ఎంత నిజమో తెలుసుకోండి, ఆ క్రీస్తు ఎంత గొప్పతనం ఉందో తెలుసుకోండి, అది ఎంత యథార్థంలో తెలుసుకోండి, అది ఎంత సత్యమో తెలుసుకోండి అంటాను. బంధ గురించి చెప్తున్నాను ఎందుకంటే తన జీవితంలో అదే ప్రాక్టికల్గా చేశాడు. అందుకేనండి క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవులుగా పెరిగిన వాడు బలమైన సాక్ష్యం చెప్పలేదు. కానీ నాన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి ఎవరైనా యేసు ప్రభుని ఎదిగితే చాలా బలమైన సాక్ష్యం చెప్పగలరు. ఎందుకంటే ఒకప్పుడు వాడు తెలియదు, దాని వ్యతిరేకులు కూడా, కానీ అందరం శక్తిని తెలుస్తున్నారు ప్రాక్టికల్గా. అందుకోసం ఏంటంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టారు మంచిదే, కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు సంతోషపడిపోకండి. మీకంటూ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టుగా ప్రార్థన చేసుకోండి. సువార్త చెప్పడానికి సాక్షి చెప్పడానికి
మీకంటూ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడు యేసుప్రభు సువార్త ఎంత గొప్పదని చెప్పారు. నేను ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యులతో అందేవాడిని, మన క్రైస్తవ కుటుంబం అంటే దానమ మూలంగా మనం అందేస్తున్నాం, మనం చర్చ చెప్పలేం, అది సరిపోదు. మన ఆనమ్మ నమ్ముకున్నారు కాబట్టి మా నాన్నగారు నమ్ముకున్నారు, మా నాన్నగారు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను, అది చాలు. క్రీస్తుతో పర్సనల్ ఎన్కౌంటర్ కావాలి, ఆయనతో సంధించాలి. మా తమ్ముడు, మా చెల్లెళ్ళు, మా కజిన్స్ అందరితో చెప్పేవారు, యేసు క్రీస్తుతో మీకు వ్యక్తిగత సంబంధం ఉండాలా. అయితే దేవుడి కృపల అందరూ 16 మంది మనవలు అందరూ ఆ అనుబంధం సంపాదించారు. మెల్లమెల్లగా మొక్కలు పట్టి ఒకరు అవుతుంది. ఫస్ట్ మా అన్నయ్య, తర్వాత నేను, తర్వాత మా చెల్లెళ్ళు, మా తమ్ముడు శాస్త్రి సారా అంటే మా చిన్నారుగారి పిల్లలు యోగ్తాన్, అలాగే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి అందరూ మెల్లమెల్లగా క్రీస్తు పర్సనల్ రిలేషన్షిప్ సంపాదిస్తున్నారు. అది ఈ రోజుల్లో ఉండట్లేదు, మన పిల్లలకు చెప్పలేకపోతాం. ఒకప్పుడైతే మారు మనసు, రక్షణానుభవం, బాప్తిసం కోసం చాలా గట్టిగా ఉండేది బోధలు. ఇప్పుడు అవన్నీ రాను తగ్గిపోయాయి. బాప్తిసం కూడా ఏదో సందర్భంలో బాప్తిసం ఇచ్చేస్తున్నాం, పెళ్లి ఎలాగో చేయాలి కాబట్టి పెళ్లికి ముందు బాప్తిసం ఇచ్చేస్తాం, ఏదో సందర్భం మీటింగ్స్లో బాప్తిసం ఇచ్చేస్తాం. ఆ బాప్తిసానికి తగినట్టుగా వాళ్ళు బతుకుతున్నారా లేదా అని మనం చూడట్లేదు, అంతే కదండి. పిల్లలు బాప్తిసం పొందేసుకుంటారు, ప్రభు వల్ల ఫలం ఇప్పుడు పొందేస్తున్నారు కరెక్ట్. మరి మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి కోసం ఏమైనా జాగ్రత్త తీసుకుంటున్నామా? మరి పౌలు తను చెప్పిన సాక్షిలాగా మన పిల్లలు ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారు, ఏం చెప్తాం? ఇది సంఘంలో ఒకప్పుడైతే చాలా బాగుంది. అప్పుడు టీవీలు లేవు, అప్పుడు ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, కాబట్టి వారంలో చాలా కార్యక్రమాలు జరుగుతుండేవి. ఉపవాస ప్రార్థనని, బైబిల్ స్టడీ అని, స్త్రీల కోరికని, అన్ని రకరకాలు జరుగుతుండేవి. ఇప్పుడు చర్చ్లో సండే మార్నింగ్ రప్పించడమే కష్టం అయిపోతుంది మనం. ఎవరు అడిగారు పాస్టర్లు, మన చర్చ్లో ఆదివారం ఉదయం తప్ప మధ్యలో ఏమీ జరగవుతుందని? జరిగే అవకాశం లేదు, ఇది రాదు, పెట్ట రాదు, ఒకరిద్దరు వస్తారు. కాబట్టి మన పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం అవ్వట్లేదు. ఒకసారి యూత్ నడవడికాలు పెట్టాం, పక్క సురేషన్ 10 వారాలు రప్పించాం. ఎందుకంటే యవనస్సులో కథలికి రావాలి, ఏదో కథలికి రావాలి. అలాగే ఇంకో పని చేశాం సార్, శాంతమూర్తి అన్నయ్యతో గంగోళ నుంచి వస్తున్న యమున, ధన, జ్యోతి అనే ఈ ముగ్గురు పిల్లల కోసం శాంతమూర్తి అన్నయ్యతో స్పెషల్ క్లాసులు చేస్తుండేవాడిని. అది వాళ్ళకి చాలా ఉపయోగపడింది. పావని కూడా తర్వాత తను జాయిన్ అయింది. అమ్మా జాన అమ్మాయి కూడా జాయిన్ అయింది. అంటే మన పిల్లలకు ఏదో ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. చర్చ్లో రెగ్యులర్గా నేను చేయకపోతాను, చేస్తే రావటం కదా, అప్పుడు హత్య అన్నాను. హత్య సినిమా పెట్టడం మొదలు పెట్టాను. పెట్టి హత్య సినిమాలో అందరూ ట్రైనింగ్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి చెప్పి మొత్తానికి కొంతమంది ట్రైనింగ్ అయ్యారు మనం. ఇవన్నీ ఎందుకంటే క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కావాలి. అపోస్తలైన పౌలుకి ఎలాగైతే క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగిందో అలాంటి వ్యక్తిగత సంబంధం మన పిల్లలకు మనకు కావాలి. ఎందుకంటే కష్టాల్లో ఆడుకునేది అదే అండి. నేనుగా సాక్ష్యమే వినండి, ఒకప్పుడు ఎంత నామినల్గా ఉండేవారో వాళ్ళు చెప్తారు. పాస్టర్ ఒకప్పుడు చాలా నామకార్థంగా ఉండేదాన్ని, బైబిల్ చదివిన ప్రార్థన చేసిన చాలా నామకార్థంగా చేసేదాన్ని. కానీ కష్టాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం పెట్టుకొని ఆ కష్టాలను ఎలా అధిగమించాలని నేర్చుకున్నాను. మీరు చెప్పాను సాక్ష్యం ఎలా దొరికింది? క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉంటే ఎలా దొరికింది? ఈరోజు మనం, మన పిల్లలు అందరూ కూడా
యేసు ప్రభుతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోవడానికి చూడాలి. ఇంకో విషయం చెప్తాను, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కావాలంటే నేను చాలా పరిశుద్ధంగా ఉండాలనుకుంటారేమో, అది కాదు. మీరు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కనెక్ట్ అయిపోయింది అంతే. మీ రాజ్యంతో వచ్చేప్పుడు అంత జ్ఞాపకం చేస్తావు అనేటప్పుడు ఆ దొంగ పరిస్థితి ఏంటి, పరిస్థితులుగా మారిన తర్వాత పాత్ర చేశారా, కాదు కదా. ఉన్న పాటున అడిగాడు దేవుడు ధ్యానం చేశారంటే ఓకే, ఈ సింహని నాతో పాటు పరదేశిలో ఉంటాం. నీవు క్రీస్తుతో కనెక్షన్ కలిగి ఉన్నానికి అద్భుతమైన పరిశుద్ధతలోకి వెళ్ళిపోయే పరిస్థితి అడిగితే చాలు, ఆశపడి చాలు. నువ్వు ఎలా ఉంటే అలాగా, ఏ మార్పు అంటే ఇప్పుడు ఈ రాత్రి జరిగిపోదు. నీ బలహీనతతో పాటు వచ్చు ప్రభువా, నీతో నాకు వ్యక్తిగత కనెక్షన్ కావాలి. పౌలతో నువ్వు ఎలాగైతే మాట్లాడావో, పౌలను ఎలా దర్శించావో, నన్ను అలా దర్శించు, నాతో మాట్లాడి స్టార్ట్ చేయండి. అసలు మీరు ఎలా ఉంటారు, దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతాడు. హల్లెలూయా, అది మాట్లాడే దేవుడు. బతికున్న మనుషులకి బతికున్న దేవుడు అంటాడు. నేను బతికున్న మనుషులు అది పరిశుద్ధులు కానక్కర్లేదు, బతికుంటే చాలు. ఆ బతుకున్న దేవుడితో కనెక్షన్ ఉంటే అప్పుడు పరిశుద్ధతలోకి నడిపిస్తారు, ప్రేమలోకి నడిపిస్తారు, క్షమాపణ నడిపిస్తారు, జీవితం అంతా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు, కొంచెం కొంచెం నేర్పిస్తుంటాడు. గనుక పౌల అనుభవాన్ని మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. సరే మరొక విషయాలు చెప్తాం. యేసు క్రీస్తుతో ఎలా పరిచయం జరిగింది పౌలు అంటే, పౌలు యెరూషలేములోనే తన చిన్నప్పటి నుండి ఉండి చదువుకున్నప్పటికీ యేసు క్రీస్తు ఈ భూమి మీద జీవించి ఉన్న సమయంలో ఆయనను భౌతికంగా చూడలేదు, కానీ ఆ తరువాత దర్శనంలో చాలా స్పష్టంగా చూశాడు, ప్రభువుతో మాట్లాడాడు. అంటే ప్రభు బోధించిన 3.5 సంవత్సరాల కాలంలో పౌలు పాలస్తీనాలో ఉండలేదు. అతను మీకు యెరూషలేములోని పౌలు తాలూక ఆ శరీరం అంతా యేసు ప్రభు ఎక్కడుండేవాడు, గలీలయే ఉండేవాడు. యెరూషలేము ఎప్పుడు వచ్చాడు, సంవత్సరం ఒకసారి వచ్చాడు యేసు ప్రభు. ఇది అర్థమైన జ్ఞాపకం ఉందా, ప్రతి పస్కా పండుగ టైంలో యేసు ప్రభు యెరూషలేము వచ్చాడు. వచ్చి ఆ వారం రోజులు అక్కడేవో అద్భుతాలు చేసేవాళ్ళు, బోధనలు చేసేవాళ్ళు, మళ్ళీ గల్లీ వెళ్ళిపోయేవాడు. కనుక పౌలకి యేసు ప్రభు ఎదురు పడలే. ఆ 3 ఇయర్స్ బహుశా యెరూషలేములో వేడేమో పౌలు ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి యేసు ప్రభుతో డైరెక్ట్ కనెక్షన్ మనకి లేదు, దర్శనం వచ్చి యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా మాట్లాడితే, ప్రభువు నాకు అప్పగించినట్టుగా నేను మీకు ఇస్తాను ప్రభు బలకృష్ణ చెప్తాడు. ఆయన ప్రభువు నాకు అప్పగించాడు, ప్రభు నాతో మాట్లాడాడు చాలా క్లియర్గా. ఒకటొకరు నీ 9వ వచనండి, మొదటి కొరింది పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం. నేను స్వతంత్రుడు కానా, నేను అపొస్తలుడు కానా, మన ప్రభు యేసు నేను చూడలేదా అంటాడు. ఒకటి 9వ వచనం, మన ప్రభు యేసును నేను చూడలేదా. అలాగే మొదటి కొన్ని 15వ అధ్యాయం 3-8 వచనాలు, మొదటి కొన్ని 15వ అధ్యాయం 3 చదువుతాం. నాకు ఈ పని ఉపదేశం మొదటి మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడి కేఫాకును, తరువాత 12 స్త్రీకి కనబడి అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయముందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచినారు, కొందరు నిర్ణయించు. తరువాత ఆయన యాకబును, అటు తరువాత అపొస్తలులందరికీ కనబడెను. అందరికీ కనపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కనపడే. ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసు ప్రభు నాకు కనబడ్డాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, మనం చెప్పగలమా? బహుశా అలాంటి దర్శనం, వెలుగు శబ్దంతో కూడిన దర్శనం మనకు కలగకపోవచ్చు, కానీ మనం కూడా చెప్పగలం. ఎలాంటి మన జీవిత అనుభవాలు, మన జీవిత అనుభవాల నుంచి
యేసు ప్రభువు నాకు తెలుసు అని చెప్పాడు. ఐ నో హిమ్, ఆయన కనబడ్డాడు, నన్ను మాట్లాడుతున్నాడు, నన్ను దర్శిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. చెప్పలేము, ఆయన నాతో ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. సజీవుడైన దేవుడు ఆయన, ఏ అనుమానం లేదు, ఏ సందేహం లేదు. ఇక్కడ ఉన్న చాలా మందిలో 100% ఫెయిత్ ఉంది ప్రభు మీద, 100%. కొద్దిమందికి కొంచెం అవిశ్వాసం, వాళ్ళకి కొంచెం సపోర్ట్ కావాలి, వాళ్ళు ప్రభు కోసం స్పష్టంగా చెప్పలేరు, ప్రభు నాతో ఉన్నాడు, నన్ను దర్శిస్తున్నాడు, నన్ను నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, మా ఇంట్లో మాతోనే ఉన్నాడు ప్రభు అని వాళ్ళు స్పష్టంగా చెప్పలేరు. కానీ మనం చాలా మంది క్లియర్గా చెప్పగలం, మనం మా ప్రభు మాతో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు నేను చూశానని చెప్పాను సార్. అలాగే మనం ఈరోజు చెప్పగలుగుతాంటే ఊరికే అంత ఈజీగా వచ్చింది కాదండి, అది ఎంత గొప్ప అనుభవం తెలుసండి. యేసు ప్రభు నాకు తెలుసు, ఆయన అతను ఉన్నాడు, నాకు నన్ను నడిపిస్తున్నాడు అని ఏ అనుమానం లేకుండా చెప్పగలం అనేది 100 కోట్లు కల్పించిన ఆశీర్వాదం, విశ్వాసం పెద్ద ఆశీర్వాదం. అది పోతే మళ్ళీ దొరకదు. ఒక ప్రార్థన చేస్తున్నా ప్రభు, ఎప్పటికీ నేను విశ్వాసం అనే ఆస్తిని పోగొట్టుకోకుండా కాపాడు. ఆరోగ్యం పోయినా, కొన్ని ఆనందాలు పోయినా, ఆయన నీవు నాతో ఉన్నావు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను కలిగి ఉన్నాను అనే విశ్వాసం నా నుంచి వెళ్ళిపోకుండా కాపాడు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని బతిమాలేసుకోవాలి. అది లేకపోతే ప్రమాదం ఉంది, అది ఉంటే భలే ధీమాగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, ఎన్ని పరిసరాలు ఉన్నప్పటికీ భరోసా ఉంటుంది మనకి, ప్రభు నాతున్నాడు, ఇమ్మాన్యుయేల్ గాడ్ ఇస్ విత్ మీ అని ఉన్నాడు. ఏ పరిస్థితి అప్పుడు ఆయన చూసుకుంటాడు, నా సహాయం చేస్తాడు, ఆయన విడిచిపెట్టడాడు, నా స్నేహితుడు ఆయన, అన్నదమ్ముడు నా నా బంధువు ఆయన, నా సైన్యాధిపతి, నా ఉత్తరవాది ఆయన, నా ప్రియుడు, నా సలహాదారు, ఏది కాదు అన్ని, ఆయన నా వైద్యుడు, అన్ని చూసుకుంటాడు. ఆ గొప్ప అనుభవం పౌరులు దొరికిందండి, అంత ధైర్యంగా చెప్తాను, నేను చూశాను అంటాడు ఆయన. కాబట్టి ఆ అనుభవం మనకు కూడా కావాలి, అటువంటి విశ్వాసం మనకు కూడా కావాలి. మరికొన్ని మాటలు నేను చెప్తాను. అపోస్తలుల కార్యం 9:3 నుంచి ఎలాగ ఈ ఎన్కౌంటర్ స్టార్ట్ అయిందో ఒకసారి చదువు. అపోస్తలుల కార్యం 9:3, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశముడి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. జాతి కదండి, అకస్మాత్తుగా ఆకాశముడి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతను నేల మీద పడి వెలుగు ప్రకాశించమంటే గుర్రం మీద వెళ్తున్న అతను దబ్బేలా నేల మీద పడిపోయాడు. అంటే ఆ వెలుగు ఎంత శక్తివంతంగా తాకిందో చూడండి, పెయిన్ఫుల్ అది, యాక్చువల్గా నొప్పే కదా, కళ్ళు కూడా పోయాయి, 3 రోజులు కళ్ళు కనబడినాయి. అప్పుడు అతను నేల మీద పడి ఒక సౌండ్ విన్నాడు, సౌదా సౌదా నీ వేళ నన్ను హింసించుతున్నావు అని తనతో ఒక స్వరము పలుకుతా వేణు, స్పష్టమైన స్వరం, సౌలా సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా, నన్ను గుద్దుతున్నావు, కొడుతున్నావు, రత్తుతున్నావు, చీలుస్తున్నావు, లాగుతున్నావు, ఈడుస్తున్నావు, నన్ను గాయాలు చేస్తున్నావు, నా శరీరం అంతా నన్ను హింసిస్తున్నావు, ఎవరు నువ్వెవరివి అడుగుతున్నావట ప్రభువాది, ఎవరికి అడుగు ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసును, ఐ యామ్ జీసస్,
హింసిస్ ఎందుక మరి కొట్టారు కదా హింసిస్తున్న దొరికాడు హింసిస్తున్న హింస తన పని తెచ్చుకోవడం చేయలేదు నువ్వు హింసిస్తున్నప్పటికీ నేను నీ మీద పగబెట్టుకోలేదు కానీ ఐ లవ్ యూ అది పవర్లో మార్పు వచ్చింది ఆ మాటలో కర్కశంగా లేదు ప్రేమ ఉట్టిపడుతున్న మాట నువ్వు నాకు నాకు ఎంత హింసిస్తున్నప్పటికీ నేను ప్రేమిస్తున్నాను ఇంతకీ పౌరులు ఎవరు హింసిస్తున్నారు సంఘాన్ని హింసిస్తున్నారు సంఘ విశ్వాసం హింసిస్తున్నారు అది డైరెక్ట్ యేసుప్రభు హింసించినట్టే అది యేసుప్రభు ప్రేమిస్తున్నారు లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నేను ఏమి చేయవన్నాను నీకు తెలుపుబడిన చెప్పాను నేను నా బాధ్యత చూస్తాను ఇప్పుడు నోట్స్ చదివాను బయట చూస్తాను లేచి పట్టణముకు వెళ్ళము అక్కడ నేను ఏమి చేయవలనో అది నేను తెలుపుబడినని చెప్తాను అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిది కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడి సౌలు నేల మీద లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోని నడిపించింది అతను మూడు దినములు చూపు లేక అన్నపానము లేని పుచ్చుకొనకుండాను కడిపోయాడు అంత పెద్ద వెలుగు ఆ వెలుగు కొట్టేసరికి పడిపోయాడు కిందకి కళ్ళల్లో రెడ్డిన కాలిపోయింది ఆ తర్వాత పొరలు రాలేసింది కళ్ళు కాదు బుద్ధుడు అయిపోయాడు కళ్ళు పోతే ఎలా ఉంటుంది అయితే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి మూడు రోజులు తిండి లేదు తిప్పలు లేవు బెంగ పడిపోయాడు దేవుడితో ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు కొన్ని పెయిన్స్ రావచ్చు కొన్ని కష్టాలు కొన్ని బాధలు నొప్పులు ఇబ్బందులు కలగవచ్చు కానీ ఫైనల్గా అది మంచిగా చేస్తాడు ఏం జరుగుతుందాం దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువుగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని అందుకు ప్రభు నువ్వు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూద అని వారి ఇంట థాల్స్ వారైన సౌలు అని వారి కొరకు విచారించింది ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అతడు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తన మీద చేతులు చూచి ఉన్నాడు అతని దర్శనం చూపిస్తున్నాడు కిచ్చుకు కూర్చాడు పేరుతో సహా అక్కడ సౌలుకి ఆ దర్శనం సౌలు ఏం చూస్తాడంటే అననీయ అనే ఒక మనిషి కావడం తన మీద చేతులు ప్రార్థన చేయడం తను దృష్టి పొందడం ఆవిడ పిచ్చి వచ్చేసింది ఆ పిక్చర్ కోసం ఇక్కడ దేవుడు అన్నయ్య చెప్తున్నాడు అన్నయ్య అది కోసం ఆల్రెడీ పిక్చర్ చూపించాను కాబట్టి నువ్వు వెళ్ళాలి పదమూడు వచ్చు అందుకు అన్నయ్య ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు మామూలు కీడు కాదండి ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతని గురించి అనేక మంది ఇంటిని ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించిన అతడు ప్రధాని యాజకు వల్ల అధికారం పొంది ఉన్నాడు అని ఉత్తరించాడు ప్రభువా ఇది మన సామాన్యుడు కాదయ్యా ఎంత కీడు చేశాడో మరి ఈ ఊళ్ళో కూడా దమస్కులో అనేకులను నాశనం చేయడానికి వచ్చాడు ప్రధాని యాజకు అధార్తి ఇచ్చాడు అలాంటి వాళ్ళు నన్ను వెళ్ళమంటున్నావు అది అనే అని చెప్తున్నాడు పదిహేను వచ్చు అందుకు ప్రభు నీ వెళ్ళము అన్య చదువు తిను రాజులేదు తిను ఇస్రాయేలు తిను నా నామము భరించలకు ఇతరు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు
మూడు మూడు బ్యాక్ సైడ్ అజ్ఞజనులు రాజులు ఇస్రాయేల్ ఈ మూడు ప్యాచెస్ దగ్గర కూడా సాక్షి చెప్తారు నా కోసం. కాబట్టి ఒక ప్రత్యేక సాధనగా నేను ప్రిపేర్ చేస్తాను. అందరినీ అంత ధన్యుడండి, అంత అద్భుతమైన సాక్షి కోసం ప్రార్థన చేసే అవకాశం ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు నీకు ఒక పని అప్పచెప్తే ఆ పని చేసే, ఎందుకంటే ఆ పని అనగద్దు. ఎంత పెద్ద కార్యం జరుగుతుంది తెలియదు. ఆ రోజు అనే తెలియదు కదండి, నేను ఎవరి కోసం ప్రార్థన చేశాను. అతను అద్భుత పంక్తులైపోతాడు, అతను ఎన్నో పత్రికలు రాస్తాడు. ఆ రాసిన పత్రికల మీద క్రైస్తవ సంఘం కట్టబడుతుంది, క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందుతుంది అనే విషయం అనే తెలియదు. ఆ రోజు ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. చిన్న పరిచర్య కదండి, ప్రార్థన చేసే పరిచర్య చిన్న పరిచర్య. దాని రిజల్ట్స్ చాలా పెద్దది. దేవుడు ఎప్పుడైనా మీకు ఎవరైనా ప్రార్థన చేయమని చెయ్యండి, అది చిన్న పని. దాని కనుక చాలా పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. ఈరోజు ఉదయం 8:20 నాకు ఫోన్ కావచ్చండి, కొత్త నెంబర్, వెంటనే ఎత్తారు. నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానని వెంటనే ఎత్తారు. అమ్మ ఎవరు, మా మాస్టర్, నా పేరు దివ్య, నేను మీకు తెలియదు, మా ఆంటీ గారు మీ నంబర్ ఇచ్చి ఫోన్ ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు నా బర్త్డే, నా 40th బర్త్డే అండి. రైట్ అమ్మా అని ప్రార్థన చేశాను. ఆ ఆంటీ గారు సారా గారు మన జీవితంలో శ్రోత. మొన్న అడిగారు, విన్నాను మాస్టారు, బ్రదర్ రేపు ఉదయం మా అన్నయ్య గారు పాప మీకు ఫోన్ చేస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి, తప్పకుండా అని చెప్పాను. నేను క్యాజువల్గా చేసిస్తాను, భర్త అంటే ఎలా చేస్తాను అలా చేస్తాను. కానీ తర్వాత ఆలోచిస్తున్నాను, ఆమెకి చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే దానికి భాష, నేను హెల్త్ ఇష్యూస్ మీద ఇంట్లోనే ఉంటాను. నాకు 40 ఇయర్స్, నాకు ఇప్పటి వరకు నేను ఒంటగా ఉంటాను. తనకు చాలా ఉపయోగమైనది ఈ ప్రార్థన. ఆలోచిస్తాను తన కోసం, ఏదో ఎవరో పాషాలు చేస్తారు కాదు, తనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఆంటీ గారిని అడిగి నా నంబర్ తీసుకొని ప్రార్థన చేయించుకున్నట్టే తనకు చాలా. ఈ రోజంతా తనకు ఒక సంతోషం ఉండొచ్చు. సంవత్సరం అంతా కూడా మా పాఠశాల నా కోసం ప్రార్థన చేస్తా. ప్రార్థన అలా రిపీటెడ్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు. నేను మర్చిపోతాను మీకోసం ప్రార్థన చేసినప్పుడు. నేను ఆ ప్రార్థన చేయించుకున్నాడు, ఆ మాటలు జ్ఞాపకం, ప్రభు మీ దాసు ఇలా చేశారు కదా, ప్రభు ఇలా చేయి ప్రభు అంటూ ఆ ప్రార్థనలు మళ్ళీ మళ్ళీ వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి, ప్రభుత్వం పెట్టుకుని ఆ వంట కోరుతుంటారు. కాబట్టి ప్రార్థన చేసే పరిచయం చాలా ఇంపార్టెంట్, మానకండి, అసలు మానకండి. అది కొంచెం ఇబ్బంది, రెగ్యులర్గా చేయడం ఇబ్బంది, కానీ ఆ ఇబ్బందులు పరిస్థితి చేయాలి. ఇప్పుడు నేను ముగ్గురు కోసం రోజు ప్రార్థన చేస్తాను, ఏ ఖచ్చితంగా చేస్తుంటాను, అది ఎంత ఇబ్బంది అయినా చేస్తుంటాను. అందులో ఒకరు మా తప్పు చేస్తాను. అయితే ఎందుకు చేస్తానంటే వాళ్ళ జీవితంలో నేను కార్యాలు చూడాలి. నేను 100 మంది కోసం చేయనండి, 100 మంది. మీరు కూడా మీకు ఒకవేళ 100 మంది ఇష్టం, 100 మంది కోసం చేయండి. కానీ పర్టికులర్గా ఒకరి కోసం, ఇద్దరి కోసం, ముగ్గురి కోసం చేస్తూ చేస్తూ వెళ్ళండి. వాళ్ళ చిత్రాలు గొప్ప కార్యం లేదు. నేను అనుకుంటున్నాను అననీయ ఆ రోజు నుండి తన జీవితాంతో పౌరు కోసం ప్రార్థన చేస్తుండొచ్చు కదండి. తన జీవితం అంతా పౌరు కోసం కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి పౌరు చిత్రం ఎంత గొప్ప కార్యం లేదు. ప్రార్థన చాలా పౌరులు ఢిల్లీ గ్రామ్ కోసం మీరు విన్నారా? మహా గొప్ప టెలివిజన్ ఢిల్లీ గ్రామ్, ఆయన కోసం నేను ఎప్పుడు వినలేదని వాళ్ళు చేతులు చూపించండి. అందరూ విన్నా, లక్షలు మారు మనసు పొందారు ఆయన మీటింగ్స్ లో. ఆయన అడిగారు, మీ పరిచయకు సీక్రెట్ ఏంటంటే, ఎంత గొప్ప పరిచయం, ఏం సీక్రెట్ అంటే, మూడు కారణాలు చెప్పాడు. లేకపోయినా ఇలాగ వేరే చెప్పాడు ఒక రైట్ అలా లక్ష్మీ ఇలా రాకుండా చూడాలి అన్న. నా పరిచర్యకు
Sinte Pramishana. Holy God. Renda Vachetra Vasa. Renda Uttara. Modu Uttara. I am a message that is more of the father that we know. So that father and mother. I say that the ship is a lot. I say that you are Santa Claus, one of the monkey, and the rest of the father is a lot. Why do you message to go? What powerful about that? I know. అయితే ప్రార్థించే వాళ్ళు ఎవరు గుర్తించరు, ఎవరు గుర్తించరు? ప్రార్థన అనేది పెద్ద పరిచేది కావాలని చూస్తారు. అది ఎవరు అనన్నయ్య చేసిన ప్రార్థన ఈ రోజు ఫలిస్తాడే కదండి, ఈ రోజు ఫలిస్తాడు రాకపోతే ఫలిస్తున్నాడు. మీరు ఎవరికోసం ప్రార్థన చేసేటప్పుడు అది ఎన్నో రిజల్ట్ ఇస్తే కానీ చేయాలి. వాసంలో ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని కాంపిటేషన్ అదే మనం యాప్ టైపింగ్ యాప్ ఉండే తయారు చేసిన షార్ట్ ఆ షార్ట్ కట్ పడలే మొత్తం ప్రేమ్ పెట్టారు, పిల్లలు పడలే ఒక ప్రేమ్ పెట్టారు. అంటే నాకు టైం లేదు చేస్తుంది ఆ షార్ట్ కట్ ఉపయోగించి ప్రేమ్ పెట్టేస్తాను. నా మనసు అన్సేట్ చేయకపోవచ్చు ఎస్ సార్ అని చెప్పేసి దాన్ని అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ భాష అందులో గేట్స్ నేను ఆపేస్తాను అది ఇంపార్టెంట్. యేసు నామంలో చేయబడిన ప్రతి ప్రార్థన నిత్యమైనది. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు కోసం ప్రార్థన చేశారు, దానికి రిజల్ట్ ఎంత అర్థం కాదు. దేవుడు అపొస్తలుడైన ప్రార్థన చేయమని పంపిస్తే విసుకోకండి. అందుకు ప్రభు ఈ వెళ్ళము అందించలేదుగా, రాజు లేదుగా, ఇస్రాయేల్ లేదుగా, నా నామ ఫలించకపోతే సాధనమే కాదు. ఇతర నా నామం ఎన్ని శ్రమ నేను చూపులు అని అర్థంతో వచ్చాను. అతని వెళ్ళి ఆయన ప్రవేశించి అతని చేతుంచి సౌర సహోదర మీకు వచ్చిన మార్గంలో చేస్తూ దృష్టి కొన్ని పరిశుద్ధంగా నన్ను పంపుతున్నాడని చెప్పాడు. అప్పుడే అతని గమ్ముని పౌరవతి రాగా దృష్టి కలిగి లేచి బాపి సింపుల్ని తర్వాత ఆలోచించుకోండి. అలా అనే కూడా చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసే దృష్టి పొందాలంటే ముందే వచ్చించాను. కాబట్టి నేను ప్రార్థన చేసే దృష్టి పొందాలంటే నువ్వు బాగుపడలేదు, ముందే కార్యం చేసేస్తాను చేసేసి బట్టలు తప్ప నాకు తెలుసుకోలేదు. కనుక నేను అవమానం పడకూడదు, ఎవరు కార్యం చేస్తారు ప్రార్థన చేయమంటే చేశాను. అని ఆ ప్రార్థన చేశాను సౌరు రాలేదు తీసుకోలేదు. ఆహారాలు ఆహారం వచ్చి ప్రార్థన చేసి మాట చెప్పిన ఆహారం ఆత్మకు శరీరానికి ఎలా దర్శించారు
experience something, I will get to the final level. I will get to the final level. అందుకు దర్శించారు
దీంతో వ్యక్తిగతమైన సంబంధాన్ని స్థాపించి అందులో నేను నిరంతరం సాగిపోయేలా పరిశుద్ధాత్మ సహాయం నాకు ప్రసాదించిన మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. చేతులు కష్టార్జితం వారు సహాయం చేయండి.
And after the, what can I, there were all the people, all the person, while I have the person to bring in that chicken. And I couldn't tell that I didn't say that I had to. But the person who is in the town with me, move over there, I'll put it up. Move over there, put it up, put it up, put it up. I will go to the market now, with the hope of, that he has some other time with it. He was looking for the first class, I had to. He was walking fast and I pushed it out to try to get it. We went on the process of, and then we were all about to the, shape my prayer on the table. Some of us are standing, some of us are not sitting in the chair. We proposed to get that way out in the room. I have part of our work to give it us this day. Yes, in our practice, in our family. Thank you.